ఈ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది ఎవరైనా ఫ్రెషర్గా జాబ్ కోసం ట్రై చేయాలనుకున్న వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం చెప్పబోయే 60 అవర్స్ ఆఫ్ ట్రైనింగ్ ప్లస్ ఎవరైనా వాళ్ళు ఓన్గా మనీ ఎర్న్ చేయాలనుకున్నా, లేదు యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని లేకపోతే వెబ్సైట్ చేసుకుని లేకపోతే బయట నుంచి ప్రాజెక్ట్స్ తెచ్చుకుని ఓన్గా మనీ ఎర్న్ చేయాలి లేకపోతే పార్ట్ టైమ్గా మనీ ఎర్న్ చేయాలనుకున్న వాళ్ళు కూడా ఈ కోర్స్ అనేది పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది. నా టార్గెట్ ఏంటంటే 45 డేస్ ఆర్ 30 డేస్ లో ఈ 60 అవర్స్ 60+ అవర్స్ ఆఫ్ ట్రైనింగ్ కంప్లీట్ చేస్తే మీకు 100%, తర్వాత 10 రోజుల్లో మీరు జాబ్ తెచ్చుకునే, జాబ్ కావాలంటే 100% మీకు జాబ్ కూడా వస్తుంది. ఓకే, లేదు మీరు మనీ ఎర్న్ చేయాలనే కాన్సెప్ట్ ఓన్గా ఏదైనా బ్లాగ్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనే ఇంటెన్షన్తో ఉంటే దాని ప్రకారంగా నా గైడెన్స్ అంటే ట్రైనింగ్ లోనే గైడెన్స్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాయి. సో వన్ బై వన్ మాట్లాడితే అసలు మీరు ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నారు? గుడ్ నైట్ గారు, సార్, చెప్పండి. నేను ప్రీవియస్ కంపెనీలో టెక్నిక్యూట్ సర్వీసెస్ లో వన్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ ఈమెయిల్ మార్కెటింగ్ లో చేసాను. ఓ నైస్ అది అండి. త్రూ యాహూ ద్వారా మార్కెటింగ్, యాహూ ద్వారా యాడ్స్ ప్రమోట్ చేసాము. యాహూ మెయిల్స్ ఉంటారు సార్, మన జీమెయిల్ ఎలా యూజ్ చేస్తాము, ఓకే ఓకే యుఎస్ యూకే క్లయింట్ వాళ్ళు ఓకే యాహూ మెయిల్ ఎలా యూజ్ చేస్తారు. ఓకే సో యాహూ మెయిల్ ద్వారా యాడ్స్ ప్రమోట్ చేస్తాం అని చేస్తే ఓకే నైస్ అదే ఐడియా ఉంది. ఫుల్ ఫుల్ ఓకే కోర్స్ అయితే నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ వచ్చింది, ప్లస్ ఓకే జాబ్ నైస్ పర్పస్ మీద కూడా. జాబ్ పర్పస్ గుడ్. ఓకే అండి, సో నేను ఇక్కడ ఒక ప్రామిస్ చేస్తానండి మీకు ట్రైనింగ్ లో. సో మీకు 100% జాబ్ కావాలంటే అసిస్టెన్స్ కానీ గ్యారంటీ కానీ ఇవ్వగలుగుతారు. కాకపోతే ఏంటంటే మీరు ఫ్రెషర్ అయితే ఎలా ఉంటుందంటే శాలరీస్ ఎంఎన్సీ లెవెల్లో అయితే ఒక రేంజ్ ఆఫ్ శాలరీస్ ఉంటాయి. ఎంఎన్సీలో అంటే యాక్చువల్గా మీకు ఫ్రెషర్గా ఒక చిన్న కంపెనీలో లెవెల్ 2 లెవెల్ 1 కంపెనీస్ లో అయితే జాబ్ 100% ఇప్పించగలుగుతారు. కాకపోతే శాలరీ రేంజ్ అనేది 2.5 to 3 lakhs వరకు ఉంటుంది. ఓకే, ఫ్రెషర్ గా జాబ్ చేయాలి అనుకుంటే అదే ఎక్స్పీరియన్స్ పెట్టుకోవాలంటే ఆ గైడెన్స్ వేరుగా, ఆ గైడెన్స్ కూడా ఇస్తాను. మీరు ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ అలా ఎక్స్పీరియన్స్ పెట్టుకుని ఓన్గా లేదు ఎంఎన్సీలో అంటే మీరు ఇంకా నౌకరీలో మీకు ఏదైనా ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యేటప్పుడు ఏదైనా ఇష్యూ వస్తే సో దానికి నేను సొల్యూషన్ కూడా చెప్పగలుగుతాను. అంటే ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యేటప్పుడు మీరు ఏదైనా ఆన్సర్ చెప్పలేకపోతే దానికి నేను సొల్యూషన్ చెప్తాను. ఓకే, ఇది జాబ్ పరంగా ఇచ్చే నేను గ్యారంటీ. ఓన్గా ఎరన్ చేయాలి ఇప్పుడు మార్కెటింగ్ స్టార్ట్ చేస్తున్నారు అనుకుంటే కంపల్సరిగా వాళ్ళు ఏ స్ట్రీమ్ ని తీసుకుంటే మనీ తొందరగా ఎర్న్ చేయొచ్చు, ఎంత కష్టపడాలి, ఇక్కడ ఏంటంటే హార్డ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎంత కష్టపడితే మనం అచీవ్ చేయగలుగుతాం ఇవన్నీ కూడా. సో ఎవరైతే ఓన్ గా పార్ట్ టైం గా చేయాలనుకుంటున్నారో వాళ్ళకి గైడెన్స్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ లో ఉన్న అన్ని మాడ్యూల్స్ సో ఏది మిస్ అవ్వకుండా దాదాపు అన్ని మాడ్యూల్స్ కూడా నేను ఇందులో కవర్ చేస్తాను. రెండోది వచ్చేసి విత్ రియల్ టైం. ఓకే, సో నేను నా ఇన్స్టిట్యూట్ని ఏ విధంగా అయితే ప్రమోట్ చేసుకుంటున్నానో అవన్నీ కూడా గూగుల్ యాడ్స్ కానీ ఫేస్బుక్ యాడ్స్ కానీ లేకపోతే సంథింగ్ ఎల్స్ కానీ అవన్నీ నేను ఏం చేస్తాను అనేది మీకు క్లియర్ కట్ గా ఈ సిరీస్ లో అంటే ఈ ట్రైనింగ్ లో నేను మీకు చూపిస్తాను. ఓకే, సో ఇక్కడ జాబ్ రోల్స్ అనేవి చాలా ఉంటాయి డిజిటల్ మార్కెటింగ్ లో. అంటే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే అన్నిటి మీద మనం వర్క్ చేయాలి, సో మనీ మాడ్యూల్స్ ఉంటాయి అన్నిటి మీద మనం వర్క్ చేయాల్సిన అవసరం లేదు. జాబ్ చేయాలనుకుంటే అదే మీరు ఓన్ గా ఏదైనా యూట్యూబ్ ఛానలా లేకపోతే వెబ్సైటా లేకపోతే ఈ కామర్స్ స్టోరా ఇంకోటి ఏదైనా మీరు ఓన్ గా డెవలప్ చేయాలనుకుంటే అన్నిటి మీద ఐడియా ఉండి అన్నిటి మీద మంచి సబ్జెక్ట్ గ్రూప్ ఉంటేనే మనం మంచిగా ప్రమోట్ చేయగలుగుతాం. ఓకే, భైరు గారు, అక్షయ్, హరి, హరిప్రియ, ఎస్ సార్, అక్షయ్ సార్, అక్షయ్ చెప్పండి. సో మీరు జాబ్ పర్పస్ ఓన్గా మరి అరేంజ్ చేసుకోవడం అంటే అండ్ పార్ట్ టైం. జస్ట్ పార్ట్ టైం సార్. మా బ్రదర్ కి మన ఆటోమొబైల్ షోరూమ్ ఉంది సార్, ఇది జావా ఎస్డి ఓ అని. నైస్ వాళ్ళకి నైస్ డిజిటల్ ఓకే మార్కెటింగ్ ఓకే కోసం యూజ్ అవుతుంది అని చెప్పేసి నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంది సార్. ఈ మధ్య డిజిటల్ బాగా ట్రెండ్ నడుస్తుంది, సో సో ఇది ఫ్రీలాన్సింగ్ ట్రెండ్ కూడా అని. ఏమన్నా ఓ నైస్ అండి ఫ్రీలాన్సింగ్ కూడా ఓకే చేయొచ్చు అని చెప్పి ఇంటెన్షన్ తోని. 100% చేయొచ్చు అండి ఫ్రీలాన్సింగ్, కాకపోతే దానికి తగ్గ సబ్జెక్టు యా సార్ మనం ఫ్రీలాన్సింగ్ అసలు ఎలా చేయాలనేది ఒక 10 మినిట్స్ తర్వాత నేను చెప్తాను. ఫ్రీలాన్సింగ్ ఎలా చేయాలనేది ఎస్ సార్ అసలు ఏదైనా మనం అది ఓకే నేను చెప్తానండి. హరిప్రియ గారు సో హరిప్రియ మీరు జాబ్ పర్పస్ అండి.
ల్యాక్స్ ఓకే హలో సార్, జాబ్ పర్పస్ సార్, జాబ్ పర్పస్ ఓకే బెంగళూరు. సో మేము బెంగళూరు, యాక్చువల్గా డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి అన్ని కార్పొరేట్ కంపెనీ మీద చేద్దామని 1 ఇయర్ ఓకే ఎక్స్పీరియన్స్ పెట్టి, సో 1 ఇయర్ ఓకే ఎక్స్పీరియన్స్ పెడితే మీరు కొంచెం హెల్ప్ చేసారంటే కొంచెం జాబ్ సెటిల్ ఓ అవ్వచ్చు. నైస్ అండి. మీరు జాబ్ చేయాలి అనుకుంటే మనకి ఈజీ, జాబ్ అనేది 100% దొరికిపోతుందండి. ఓకే కాకపోతే ఓకే శాలరీ దగ్గర కొద్దిగా మనం నెగోషియబుల్ గా ఉంటే పర్లేదు, 100% శాలరీ జాబ్ అయితే దొరికిపోతుంది. శాలరీ ఏంత మనకి కన్స్ట్రెంట్ లేదండి. ఇందులో ఇది నేర్చుకుని జాబ్ రాలేదు అని అసలు ఈ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్న తర్వాత జాబ్ కోసం అప్లై చేస్తే జాబ్ రాకుండా అయితే ఉండదండి. కాకపోతే ఓకే కొంతమందికి ఉండే ప్రాబ్లం ఏంటంటే నేను ఎంఎన్సీలోనే చేయాలి అంటే ఏ గూగుల్లోనో లేకపోతే విప్రో ఇలాంటి కంపెనీస్ లో డిజిటల్ మార్కెటింగ్ మీద వర్క్ చెయ్యాలి అని చెప్పుకోవచ్చు. అక్కడ ప్రాబ్లం వస్తుంది ఓకే ఇంకోటి ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు ఒక రిక్వైర్మెంట్ చూశాను, వాళ్ళు సర్టిఫికేషన్ అడుగుతున్నారు, మీరేమైనా సర్టిఫికేషన్ ఉంటాయండి ఇస్తారా? అన్ని సర్టిఫికేషన్స్ ఓకే ఏవేవి చేయాలి మీరు చేసుకోవచ్చు అనేది కూడా నేను చెప్తాను. ఓకే ఈ ఓకే యాక్చువల్ గా ఇక్కడ ఇంకో థింగ్ అండి, మీకు ప్రాక్టీస్ చేయడానికి టైం లేకపోతే మాత్రం నేను చెప్పే క్లాస్ ని రోజు ఒక 3 టైమ్స్ వినండి. ఓకే ఓకే కొంతమందికి ఏమవుతుందో ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకుని అంటే 2x ఓకే స్పీడ్ లో పెట్టుకుని ఒక 2 to 3 టైమ్స్ వినండి సరిపోతుంది. లేదు అంటే ఇంకా ప్రాక్టీస్ చేసేటట్టు అయితే ఇంకా చాలా యూజ్ అవుతుంది. ప్రాక్టీస్ ఓకే చేసేటట్టు అయితే కొంతమందికి ఏంటంటే రోజుకి వచ్చి 10 అవర్స్ వర్క్ ఆఫీస్ లో వర్క్ చేసి వస్తారు, తర్వాత మెల్లమెల్లగా మీకు ఎలాగో నా బ్యాచెస్ కంటిన్యూ అవుతూ ఉంటాయి కాబట్టి ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా మళ్ళీ నా బ్యాచ్ లో మినిమం 4 నెంబర్స్ ఉంటే స్టార్ట్ చేస్తాను. మళ్ళీ ఆ బ్యాచ్ లో ఓకే కావాలంటే మీరు వచ్చి జాయిన్ అయ్యి 1 ఇయర్ ఇది పాటు జాయిన్ అవ్వచ్చు, ప్రాబ్లం లేదు. క్లాసెస్ రికార్డింగ్ కాదు కదండి, లైవ్ గానే చెప్తారు కదండి. రికార్డింగ్ కాదండి. ఆ రికార్డింగ్ అనేది యాక్చువల్ గా నేను అనుకోవడం 8 to 10 అనుకుంటున్నాను, ఈవినింగ్ 8 to 10 లేదు 9 to 10 అయితే మనకు 2 మంత్స్ పడుతుంది. ఓకే 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 8 to 10 అయితే కొంతమందికి ఏంటంటే 8 to 10 అయితే మనకి అరౌండ్ 40 డేస్ 35 డేస్ లో అయిపోతుంది కోర్సు. ఓకే సరిపోతుంది. ఓకే లైవ్ సెషన్స్ ఓకే అయితే లైవ్ సెషన్సే కదండి, 100%. లైవ్ సెషన్స్ అండి. ఈ రికార్డింగ్ ఓకే కూడా రేపు పొద్దున్న 10 ఇంటి లోపల మా ఎంప్లాయీస్ వస్తారు, సో వాళ్ళు మీకు అప్లోడ్ చేసి మీకు ఆ సైట్ మీకు ఫస్ట్ సైట్ యాక్సెస్ ఇచ్చేస్తారు. మీరు రేపు 8 పొద్దున్నే నైట్ పూట ఎవరు ఉండరు కాబట్టి ఎంప్లాయీస్, రేపు పొద్దున్న 10 ఇంటి లోపల మీకు ఆ రికార్డింగ్ అయితే వస్తుంది, మీరు సైట్ లోకి లాగిన్ అయి చూసుకోండి. ఓకే అది మర్చి ఓకే అంటే సో అదైతే మర్చిపోకుండా రివిజన్ చేసుకోవడానికి అది. రివిజన్ చేసుకోవడానికి 1 ఇయర్ పాటు మినిమం యాక్సెస్ అయితే ఉంటుంది. ఓకే ఫైన్ థ్యాంక్ యూ ఓకే అంతేలేండి. ఇంకా ఏమైనా క్వారీస్ ఉన్నాయండి మీకు? లేటెస్ట్ గా నా కెరీర్ చూసుకున్నట్టయితే నేను 2008లో నాది ఎంటెక్ కంప్లీట్ అయిందండి. నేను 2008లో అమీర్పేటలో ఎస్ఈఓ అనే కోర్సు ఉండేది, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అని. అప్పుడు డిజిటల్ మార్కెటింగ్ లేకుండే, ఆహా ఎవరైనా కరెక్ట్ డిజిటల్ నేర్చుకోవాలనుకుంటే సెర్చ్ ఇంజిన్ ఎస్ఈఓ కోర్సు ఆన్లైన్ ట్రైనింగ్ అని ఉండేదన్నమాట. ఓకే సో అప్పుడు నేను 2008లో నేర్చుకున్నాను. ఓకే 2008 తర్వాత మెల్లమెల్లగా ట్రెండ్స్ మారి అయ్యి వచ్చిన తర్వాత డిజిటల్ మార్కెటింగ్ అని నేమ్ చేంజ్ చేసి అందరూ ఇంకా డిజిటల్ మార్కెటింగ్ అనే ప్రిఫర్ చేస్తున్నాం. అసలు అప్పుడే మేమేమి నేర్చుకున్నాం, అప్పటికి ఇప్పుడుకున్న చేంజెస్ ఏంటి, అసలు కొత్తగా ఏం యాడ్ అయినాయి అని కూడా మన సెషన్స్ లో వన్ బై వన్ చెప్పుకుంటా వెళ్తాను. ఓకే సో అప్పటికి ఇప్పటికి అప్పుడు కూడా 2010 లెవెన్ లో కూడా ఎస్ఈఓ ఫుల్ బూమ్, ఓకే రండి. మంచి మార్కెట్ ఉండే, అసలు నేర్చుకున్న వాళ్ళు ఎప్పటికీ ఉండే కొద్ది పెరుగుతుంది కాబట్టి తగ్గటం లేదు. అంతా కూడా మీకు చాలా డెమోస్ లో వినే ఉంటారు అసలు ఎలా పెరుగుతుంది ఏంటి అనేది. సో దీని గురించి అయితే ఇది నేర్చుకుంటే నాకు ఫ్యూచర్లో నాకు ఏమైనా ప్రాబ్లం అవుతుందా, రేపు పొద్దున్న జాబ్ రాదే, ఈ ఆలోచనని తీసేయండి. 100% ఫ్యూచర్ అయితే బాగుంటుంది డిజిటల్ మార్కెటింగ్. అది ఏంటి మీరు జాబ్ పర్పస్, ఇప్పుడు నా దగ్గర 2000 నా టీచింగ్ కెరియర్ వచ్చి 2012-13 నుంచి స్టార్ట్ అయిందండి. నా దగ్గర నేర్చుకున్న స్టూడెంట్స్ హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 40 లాక్స్ లో ఉన్నారు. జాబ్ చేశారు, ఓకేలేండి. జాబ్ చేసే వాళ్ళు నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు హైయెస్ట్ ప్యాకేజ్ 40 లాక్స్. అంటే అప్పుడు నా వాళ్ళతో పాటు ఎవరైతే సాఫ్ట్వేర్ జాబ్ జావా సైట్ జాయిన్ అయిన వాళ్ళకి కూడా అంత ప్యాకేజ్ లేదు. ఓకే ఓకే ఇక్కడ ఏంటంటే ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వడం అనేది ఇంపార్టెంట్. డిజిటల్ మార్కెటింగ్ లో కొత్త కొత్త టెక్నాలజీస్, కొత్త కొత్త థింగ్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఏఐ వచ్చింది, ఏఐ టూల్స్ వచ్చినాయి, వీటిని యూజ్ చేయడం, వీటిని యూటిలైజ్ చేసుకోవడం రావాలన్నమాట. ఓకే అవన్నీ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతా ఉంటే శాలరీ మాత్రం మంచి హైక్ అవుతుందండి. లేదు ఓన్గా డెవలప్ చేసుకున్నా మీరు వింటానే ఉంటున్నారు, ఒక యూట్యూబర్ కానీ ఒక వెబ్సైట్ ఓనర్ కానీ ఎంత ఎర్న్ చేస్తున్నారు మనీ అనేది మీరు చాలాసార్లు యూట్యూబ్లో చాలాసార్లు వినే ఉంటారు, దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే
మినిమం 20 లాక్స్ to 30 లాక్స్ మంత్లీ వచ్చి ఎర్న్ చేసేవాడు కూడా ఉన్నారు. డిజిటల్ మార్కెటింగ్ పట్టుకుని ఓన్గా ఒక్కళ్ళే వర్క్ చేసుకుంటూ 20 లాక్స్ 30 లాక్స్ ఎర్న్ చేసే పర్సన్స్ కూడా ఉన్నారు మార్కెట్లో. నా స్టూడెంట్లో హైయెస్ట్ వచ్చేసి ఒక యానిమేషన్ ఛానల్ ఉంది, తెలుగు యానిమేషన్ ఛానల్, అతను నియర్లీ 30 to 35 లాక్స్ ఎర్న్ చేస్తాడు. అంటే అతనికి చిన్న కంపెనీ ఉంది. ఓకే, సో అలా కాకుండా మూవీస్ రివ్యూ చెప్పే నా స్టూడెంట్స్ ఉన్నారు కొంతమంది, ఓన్లీ మూవీ రివ్యూస్ ఏ చెప్తారు వాళ్ళకి, ఇంకా డిజిటల్ మార్కెటింగ్ లో ఏ కాన్సెప్ట్ తెలియదు. వాళ్ళ డ్యూటీ పొద్దున్నే రిలీజ్ అయిన సినిమా చూసి రావడం, కొంతమంది చూస్తారు, కొంతమంది ఏమో బయట వాళ్ళ రివ్యూస్ అడిగేసి అప్లోడ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు కూడా మంత్లీ వచ్చి నియర్లీ 40 to 50 థౌసండ్ అరేంజ్ చేస్తారు. ఇంకా మీకు ఈ నా స్టూడెంట్స్ లో చాలా మంది ఎక్కువగా ఓన్ గా చేసుకునే వాళ్ళే ఎక్కువ, యూట్యూబ్ ఛానల్స్ కానీ వెబ్సైట్ కానీ ఓన్ గా చేసుకునే వాళ్ళే ఎక్కువ. కన్సల్టెన్సీ పెట్టుకున్న వాళ్ళు అయితే 5 6 ఉన్నారు, వాళ్ళు కూడా చాలా మంచి పొజిషన్ లో ఉన్నారు. ఓకే, వాళ్ళ నేమ్స్ అయితే రివీల్ చేయలేను. కొంతమంది వచ్చేసి రియల్ ఎస్టేట్ సైడ్, రియల్ ఎస్టేట్ సైడ్ చాలా మంచి యూట్యూబ్ ఛానల్స్, చాలా మంచి యూట్యూబ్ ఛానల్స్ డెవలప్ చేసుకుంటారు. ఓకే, సో అది వాళ్ళ ఇంట్రెస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. సో ఇక్కడ మనం చెప్పేది మీకు అన్ని రకాలుగా యూజ్ అవుతుంది. ఇంకేమైనా క్వారీస్ ఉంటే అడగండి. పద్మ గారు, రవళి, శ్రీకాంత్, వెంకట్, సో మీ డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. యాక్చువల్గా మీరు డిజిటల్ మార్కెటింగ్ గురించి అస్సలు సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకపోయినా ఏం ప్రాబ్లం లేదు, ఈ 60 డేస్, ఈ 60 అవర్స్ ఆఫ్ ట్రైనింగ్ లో మీరు పర్ఫెక్ట్ అయిపోతారు. ఓకే, మీరు సబ్జెక్ట్ రావో నాకు తెలియదు. ఇక్కడ మెయిన్ గా నేను సబ్జెక్ట్ స్టార్ట్ చేస్తున్నానండి. ఫస్ట్ థింగ్ డిజిటల్ మార్కెటింగ్ ఎవరు నేర్చుకోవచ్చు? సో డిజిటల్ మార్కెటింగ్ కి క్వాలిఫికేషన్ కి సంబంధం లేదండి. ఓకే, కాకపోతే వాళ్ళకి మినిమం ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. మినిమం ఇంగ్లీష్ నాలెడ్జ్ అంటే ఇక్కడ అంతా కూడా మన కంటెంట్ అంతా కూడా ఇంగ్లీష్ లోనే కాబట్టి అసలు కొద్దిగా ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉండి, అసలు ఇంగ్లీష్ నాలెడ్జ్ లేదంటే కొద్దిగా తెలుగు లాగర్స్ ఉన్నారనుకోండి. సో నేర్చుకోవాలనుకుంటే డిజిటల్ మార్కెటింగ్ పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి, మొత్తం నేర్చుకోవాలనుకుంటే. ఇప్పుడు యూట్యూబ్ నేర్చుకోవాలనుకోండి, యూట్యూబ్ లో వీడియోస్ అప్లోడ్ చేసి అరేంజ్ చేయాలంటే మీకు ఇంగ్లీష్ రాకపోయినా ప్రాబ్లం లేదు. కానీ డిజిటల్ మార్కెటింగ్ పర్ఫెక్ట్ గా నేర్చుకుని జాబ్ కొట్టాలంటే కొద్దిగా ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. రెండోది వచ్చేసి మెయిన్ అందరికీ సిస్టమ్ నాలెడ్జ్ అయితే మ్యాండేటరీగా ఉండాలి. అంటే బ్రౌజర్ ఆన్ చేసుకోవడం, వెబ్సైట్ను ఓపెన్ చేయడం, ఈ నాలెడ్జ్ కూడా, ఈ నాలెడ్జ్ అయితే మనం చూపించేటప్పుడు వాళ్ళు నేర్చేసుకుంటారు ఆటోమేటిక్గా. మూడోది ఏంటంటే వాళ్ళకి ఓన్ ల్యాప్టాప్ అయితే మ్యాండేటరీగా ఉండాలండి. ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ విత్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. సో నాకు కొంతమంది స్టూడెంట్స్, నా దగ్గర మొబైల్ ఒకటే ఉంది సార్ సరిపోతుందంటే సరిపోతుంది, 100% కంపల్సరీగా మీకు ఓన్ ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ ఈ రెండింటిలో ఏదో ఒకటి ఉండాలి, అది మీ ఓన్ అయి ఉండాలి. మీరు ఏదో ఫ్రెండ్ దగ్గర తీసుకుని ఒక 10 రోజులు మెయింటైన్ చేద్దామంటే కుదరదు. కంపల్సరీగా మీ ఓన్ ల్యాప్టాప్, ఇవో 10 రోజులు మెయింటైన్ చేసుకున్న తర్వాత అయినా 10 రోజుల తర్వాత అయినా మీ ఓన్ ల్యాప్టాప్ మీరు ఉంటేనే మీరు ఎంతో కొంత మనీ అరేంజ్ చేయగలుగుతారు, లేదంటే జాబ్ అయినా కొడుకు. ఓకే, సో ఈ మాత్రం కంపల్సరిగా అవసరం అండి. ఇక్కడ చూసుకున్నట్టయితే అనలిటిక్ థింకింగ్, అడాప్టబిలిటీ, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం లేదు, కొద్దిగా ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉంటే సరే. ఓకేనా, సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఎవరైనా డిజిటల్ మార్కెటింగ్ ని ఎవరైనా నేర్చుకోవచ్చు. అంటే ఎడ్యుకేషన్ కి ఎందుకు సంబంధం లేదన్నానంటే, ఒక రెస్టారెంట్ నడుపుతున్నాడు అండి ఒక అతను, అతను మేబీ చదువుకోలేదు కానీ అతను ఈ ఆన్లైన్ స్టోర్ కూడా మెయింటైన్ చేస్తున్నాడు. ఓకేనా, అతను డిజిటల్ మార్కెటింగ్ చేసుకోవాలనుకున్నాడు, అతనికి సబ్జెక్ట్ నాలెడ్జ్, అతను డిగ్రీ చేయపోయినా ఇంటర్ చేయపోయినా అతను నేర్చుకోవాలి, అతనికి కంపల్సరిగా అతను నేర్చుకోవాల్సిందే డిజిటల్ మార్కెటింగ్. సో దాన్ని అతని బిజినెస్ ను ప్రమోట్ చేసుకోవాలంటే అతను డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోలేదు. అతని దగ్గర బాగా ఎంప్లాయీస్ ఉంటే ఒక మన లాంటి 4 ఎంప్లాయీస్ పెట్టుకుని డిజిటల్ మార్కెటింగ్ చేయించుకుంటారు. సో ఎవరైనా ఒకవేళ అతనికి రెస్టారెంట్ ఓనర్కి నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి, అతను క్వాలిఫికేషన్ లేకపోయినా పర్లేదు నేర్చుకోవచ్చు. ఓకే, ఇది ఈ థింగ్ ఒకటి గుర్తుపెట్టుకోండి. రెండోది, నాకు ఎంఎన్సీలో జాబ్ కావాలండి, పెద్ద కంపెనీలో జాబ్ కావాలంటే మినిమం మీకు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాల్సిందే. మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటేనే మీరు ఎంఎన్సీ కంపెనీలో జాబ్ ఎలిజిబుల్ అండి, ఏ సాఫ్ట్వేర్ జాబ్ అయినా.
హలో. హలో, సరే సార్, మే డిస్టర్బెన్స్. ఓకే, సో ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సో మన కోర్స్ వచ్చేసి 8 to 9, 9 to 10 అనేది. యాక్చువల్గా 8 to 10 అనుకుంటున్నాను. మీకు అందరికి 8 కంఫర్టబుల్ ఏనండి? 8 టైమింగ్ ఈవినింగ్ 8. ఓకే సార్. ఓకే, ఇది నా కాంటాక్ట్ నెంబర్ అండి, ఇక్కడ ఉంది 9059-8687-66. వాళ్ళు మీకు ఏదైనా కావాలంటే రెండు బ్యాచ్లను రన్ చేద్దాం, 8 to 9, 9 to 10. లేదు కుదురుతుందంటే 8 to 10 రన్ చేస్తే కొద్దిగా తొందరగా అయిపోతుంది. ఇక్కడ ఏంటంటే జాబ్ సీకర్స్ ఉంటారు, కొద్దిగా తొందరగా జాబ్ కొట్టుకోవాలని వాళ్ళు, వాళ్ళకి ఏంటంటే 2 ఒక మంత్లో అయిపోతుంది కాబట్టి 2 మంత్లో జాబ్ కోసం ట్రై చేసుకుంటాం. రిఫరల్స్ అయితే మీకు మినిమం 15,000 రూపాయలు వచ్చే శాలరీ అయితే ఈజీగా దొరికిపోతుంది. మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే నాకు 40,000 కావాలి, 50,000 కావాలంటే నేను ఇప్పించలేను, కానీ మీకు 12 నుంచి 15,000 మధ్యలో శాలరీస్ అయితే ఈజీగా దొరుకుతాయి. ఓకే, సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఓన్గా అరేంజ్ చేద్దాం అనుకుంటే మాత్రం అసలు దానికి సంబంధించిన కంప్లీట్ సబ్జెక్ట్ అయితే మీకు నేను ఇస్తాను. ఓకే, మీకు సజెషన్స్ కూడా, అంటే నేను ఇది చేద్దాం అనుకుంటే 100% మీరు ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు నేను యూట్యూబ్, కొంతమంది యూట్యూబ్లో కుకింగ్ ఛానల్ చేద్దాము అని స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేయగానే వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి చెప్తారు యూట్యూబ్లో కుకింగ్ ఛానల్ తెలుగులో బాగుందన్నాయి, మళ్ళీ నువ్వు 101 ఎందుకు స్టార్ట్ చేయడం అంటారు. ఓకే, సో కాదు, అది రాంగ్. 100% మీరు కుకింగ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే కుకింగ్ ఛానల్ స్టార్ట్ చేయండి. కాకపోతే స్టఫ్ అనేది పర్ఫెక్ట్గా, వీడియో అనేది క్లారిటీగా ఉండేటట్టు చూసుకోండి, మంచిగా కంటెంట్ చెప్పండి. ఓకే, సో గట్టిగా ప్రమోట్ చేసుకోండి, 100% మీరు సక్సెస్ అవ్వండి. ఓకే, సో అంతే తప్పని చెప్పు, అన్ని ఉన్నాయి కదా, మనం ఇప్పుడు ఏం చేయగలుగుతాము? ఇక్కడ ఏంటంటే మనం ఇన్వెస్ట్మెంట్ తక్కువగా పెట్టుకుంటాం కాబట్టి అసలు ఇన్వెస్ట్మెంట్ చాలా తక్కువ పెడతాం మనం, అందుకని స్టార్ట్ చేసుకోవచ్చు. బహాల ఏదైనా ఒక 20 లక్షలు 30 లక్షలు పెట్టి స్టార్ట్ చేద్దాం అంటే వెయిట్ చేయ. అంటే ఎగ్జాంపుల్ చెప్తాను, నాకు ఒకసారి రాయలసీమ నుంచి ఒక 4 స్టూడెంట్స్ వచ్చారు. వాళ్ళు బడ్జెట్ వచ్చేసి ఒక 70 లక్షలు ఉంది వాళ్ళ దగ్గర. వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే, అప్పట్లో జాబ్ క్లాసిఫైడ్ పోస్టింగ్ వెబ్సైట్స్ ఉండే. ఓకే, ఇప్పుడు కూడా ఉన్నాయి ఆ క్లాసిఫైడ్, OLX ఇలా ఉంటాయి కదా. మేము అలాంటి సైట్ ఒకటి, వాళ్ళదేంటి ఒక చిన్న సిటీ, చిన్న సిటీ, మా సిటీ వరకు మేము ఒక వెబ్సైట్ మెయింటైన్ చేస్తామండి. సో దానికి కంపల్సరిగా 30 లాక్స్ 20 లాక్స్ వరకు అవుతుంది, అంటే వాళ్ళకున్న ప్లాన్ ప్రకారం అంత బడ్జెట్ పెట్టుకుంటాము. మీరు నాకు గైడెన్స్ ఇవ్వండి అని వచ్చారు. వచ్చినప్పుడు చెప్పా, వద్దండి 30 లాక్స్ నిజంగా వాళ్ళ బడ్జెట్ అంత ఉంది. సో దానికన్నా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకోండి ఫస్ట్, ఇనీషియల్గా మీ సిటీ మీద కాన్సన్ట్రేట్ చేసుకోండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకే, ఆ యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అయిందనుకోండి, అప్పుడు ఇటు రండి, సక్సెస్ అవుతుంది. అంతే తప్పించి అంత బడ్జెట్ అయితే పెట్టొద్దని చెప్పి వాళ్ళు అలాగే స్టార్ట్ చేశారు, సక్సెస్ అయ్యారు. ఓకే, సో మన దగ్గర మనీ ఉన్నాయి కదని పెట్టేసుకోవడం కూడా రాంగ్ చాయిస్. ఓకే, సో తర్వాత వచ్చేసి ఈ డిజిటల్ మార్కెటింగ్, ఫస్ట్ కాన్సెప్ట్ ఒకటి చెప్పానండి, ఏంటిది డిజిటల్ మార్కెటింగ్, ఎవరైనా నేర్చుకోవచ్చు, కాకపోతే ఎంఎన్సీలో జాబ్ కొట్టాలంటే డిగ్రీ సర్టిఫికేట్ ఉండాలి. లేదు నేను డిగ్రీ సర్టిఫికేట్ ఏదో చేపిస్తానని అంటే నడవదు, కంపల్సరిగా అక్కడ ఎంక్వైరీస్ ఉంటాయి. అందుకని కొద్దిగా జాగ్రత్తగా మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళే ఎంఎన్సీ జాబ్ కోసం ట్రై చేయండి. చిన్న కంపెనీస్లో అయితే మనకి ఇంటర్ క్వాలిఫికేషన్ ఉన్నా మనం ఏం చేసినా సరే నడుచుకో, మన దగ్గర సబ్జెక్ట్ ఉంటే అది కూడా. ఓకే, సో తర్వాత వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ అంటే మినిమం నాలెడ్జ్ ఎవరికైనా ఉందా? హలో, నాకైతే ఏం లేదు సార్ డిజిటల్ మార్కెట్ గురించి. ఓకే, ఎవరండి మాట్లాడింది? అజయ్ కుమార్ సార్. అజయ్ గారు. అజయ్ గారు, ఓకే అండి. సో ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది మనం డైలీ యాక్టివిటీలో మనం చాలా సార్లు ఫేస్బుక్ ఓపెన్ చేస్తాం, ట్విట్టర్ ఓపెన్ చేస్తాం, అక్కడ చూసుకున్నట్టయితే, లేకపోతే మీరు ఎక్కువగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఏది వాడుతూ ఉంటారు అజయ్ ఫేస్బుక్ గారు? ఫేస్బుక్ సార్ ఫేస్బుక్ వాడుతూ ఉంటారు. ఇక్కడ ఫేస్బుక్ లో స్పాన్సర్డ్ అని చెప్పి మీకు యాడ్స్ కనపడతా ఉంటారు. సో ఆ యాడ్స్ మీరు క్లిక్ చేస్తారు, మేబీ నాకు మీరు రావడం కూడా నా వాట్సాప్, అదే ఇన్స్టాగ్రామ్ యాడ్ ద్వారా, ఫేస్బుక్ యాడ్ ద్వారా వచ్చి ఉండొచ్చు మేబీ. అవును సార్. ఓకే, సో ఇలా బిజినెస్ ప్రమోట్ చేసుకుంటారు అనమాట. అంటే ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే మార్కెటింగ్ అనేది 2 టైప్స్ అండి. అసలు జనరల్ క్లాసిఫికేషన్ పర్పస్ మార్కెటింగ్ అనేది 2 టైప్స్, ఒకటి
ట్రెడిషనల్ మార్కెటింగ్, రెండు డిజిటల్ మార్కెటింగ్. ఓకే, ట్రెడిషనల్ మార్కెటింగ్ ఒకటి, డిజిటల్ మార్కెటింగ్ ఒకటి. ఓకే, సో ఫస్ట్ ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే ఏంటో చూడు. ఓకే, ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే ఇప్పుడు నాకు ఒక ఒక మూవీ ఉందండి, నేను ఒక మూవీకి ప్రొడ్యూస్ చేశాను. ఓకేనా, సో నా మూవీని నేను ప్రమోట్ చేసుకోవాలి. ఓకే, నేను ఏమేం చేస్తాను ట్రెడిషనల్ మార్కెటింగ్లో అంటే, ఇప్పుడు మనకి డైలీ న్యూస్ పేపర్లు ఇంటికి వస్తున్నాయి, ఆ న్యూస్ పేపర్లో ఒక స్లాట్, ఒక పేజీ తీసుకుని అందులో నా అడ్వర్టైన్మెంట్ బుక్ చేసుకుంటాను. ఓకే, మూవీ గురించి అడ్వర్టైన్మెంట్ బుక్ చేసుకుంటాను. ఓకే, తర్వాత వచ్చేసి టీవీలు ఉన్నాయి కదా, ఈనాడు, సాక్షి, ఈటీవీ, ఇలాంటి టీవీలు ఉన్నాయి కదా, వీటిలో ప్రమోషన్కి వెళ్తాను. ఓకేనా, వీటిలో ఏంటి, ఒక స్లాట్ కొనుక్కొని 8 to 9 స్లాట్ ఏదో కొనుక్కొని అక్కడ ఏ హీరోయిన్ తోటి హీరోతి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాం. ఓకేనా, సో అలా మూవీని ప్రమోట్ చేసుకుంటాను. మూడోది వచ్చేసి హోర్డింగ్స్ పెడతాను బయట వచ్చేసి, రోడ్ల మీద ఎక్కువ మంది జనాలు ఉండే చోట హోర్డింగ్స్ పెడతాను. ఇంకా ఏమేం చేస్తాను, ఎవరికైనా ఐడియా ఉందో? ఇప్పుడు ట్రెడిషనల్ వేలే అంటే నేను ఏ మొబైల్ కానీ ఇంటర్నెట్ వాడకుండా నేను నా బిజినెస్ ప్రమోట్ చేసుకుంటున్నాను. అంటే అరౌండ్ 2006-07 ఆ టైంలో ఈ ట్రెడిషనల్ అడ్వర్టైజ్మెంటే జరిగేది, ట్రెడిషనల్ మార్కెటింగే జరిగేది. ఓకే, అప్పుడు ఎలా ప్రమోట్ చేసేటోళ్ళు, ఇంకా ఏమైనా ఐడియా ఉందా మీకు? మీరు చాలా చూసే ఉంటారు. సారీ, వాయిస్ వినపట్టలేదండి. అంటే ఆడియో ఫంక్షన్స్ ద్వారా కూడా, రైట్, ఆడియో ఫంక్షన్స్ మెయిన్, సక్సెస్ ఫంక్షన్స్, 100 డేస్ ఫంక్షన్స్, ఇలా ముందు ఆడియో ఫంక్షన్ ద్వారా బాగా ప్రమోట్ చేసుకుంటాం. ఇంకా జనాలు రావాలంటే 50 డేస్ ఫంక్షన్, లేకపోతే ఒక వెహికల్ తీసుకుని ఆ వెహికల్లో ఈ సినిమా క్రూ అంతా కూడా ప్రమోట్ చేసుకుంటూ వెళ్ళేవాడు కదా. ఇంకా నేడే విడుదల అని చెప్పి ఒక మైక్ సెట్ ఊళ్ళో తిరిగేది, ఐడియా ఉందా మీకు? ఎవరన్నా విన్నారా? మేబీ మీ జనరేషన్ ఉండరు. ఇంతవరకు మాకు ఏదంటే ఊళ్ళోకి సినిమా వచ్చింది అనుకోండి, సినిమా రాకముందే ఒక మైక్ సెట్ వేసుకుని ఒక రిక్షానో ఏదో వెళ్తూ ఉండే, పాంప్లెట్ కొట్టించి ప్రతి ఊళ్ళోనూ పంచుకుంటూ వెళ్తూ ఉండేవాడు. వినే ఉంటారు, మేబీ మీ జనరేషన్ వెనుక పోయి ఉండొచ్చు. సో ఇంతవరకు అలా ట్రెడిషనల్ మార్కెటింగ్ అని జరిగేది. ఇంకొకటి, ఇప్పుడు నేను ఒక సోప్ కంపెనీ ఉంది, ఇంతవరకు సోప్ కంపెనీస్ అన్ని ఏ విధంగా ప్రమోట్ చేసాయి? ఓన్లీ టీవీ యాడ్స్, తర్వాత ఫ్లెక్సీస్, తర్వాత పేపర్ యాడ్స్ కదా. ఇప్పుడు లక్స్ ఉంది, హమామ్ ఉంది, అవన్నీ కూడా ఏంటి, ఇవన్నీ కూడా ట్రెడిషనల్ వేలో మార్కెటింగ్ చేసుకుంటూ వెళ్ళేవారు కదా. సో తర్వాత వచ్చేసి న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్, డైరెక్ట్ మెయిల్, ఓకేనా, పోస్ట్ కార్డ్స్ పంపించేటోళ్ళు, బిల్ బోర్డ్స్, బస్ అండ్ ట్రాన్సిస్ట్ యాడ్స్, పోస్టర్స్, రేడియో అడ్వర్టైన్మెంట్స్, టెలివిజన్ కమర్షియల్స్. ఓకే, ఇలా మనం మన బ్రాండ్ని ప్రమోట్ చేసుకునేటోళ్ళు. ఓకే, ఇది ట్రెడిషనల్ మార్కెటింగ్. మరి ట్రెడిషనల్ మార్కెటింగ్ తర్వాత చాలామంది మెల్లమెల్లగా డిజిటల్ మార్కెటింగ్ సైడ్ మూవ్ అయ్యారు. సో ఇక్కడ వరకు నేను చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? మాట్లాడండి అండి. యాక్చువల్గా మీరు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటే, మిగతా వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉంటే, మనం క్లియర్గా మీకు ఏ డౌట్ వచ్చినా సరే మనం బాగా డిస్కస్ చేయొచ్చు. ఓకే, సో ఇదంతా కూడా ఏంటంటే ఈ సెషన్ మొత్తం కొద్దిగా ఎక్కువగా థియరిటికల్గా చెప్పేది ఉంటుంది. తర్వాత నుంచి ఏంటంటే మొత్తం ప్రాక్టికల్గానే చూపిస్తారు. ఓకేనా, అసలు వెబ్సైట్ని ఎలా బిల్డ్ చేయాలి ఏంటి, ఇవన్నీ కూడా ప్రాక్టికల్గానే ఉంటాయి. అసలు ఎక్కడ ఎక్కడ కూడా థియరీ ఉండదు, రైట్? సో ట్రెడిషనల్ మార్కెటింగ్ అయిపోయిన తర్వాత ట్రెడిషనల్ మార్కెట్లో కొన్ని కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇప్పుడు నాది ఒక చిన్న బిజినెస్, ఓకేనా, నేను దాన్ని ట్రెడిషనల్ మార్కెటింగ్ ద్వారా ప్రమోట్ చేసుకోవాలనుకున్నాను. సపోజ్ నా ఎగ్జాంపుల్ చెప్తున్నా, నాది ఒక ఇన్స్టిట్యూట్ అంతే. ఓకే, అమీర్పేటలో, సారీ, ప్రగతి నగర్లో నాది ఒక చిన్న ఇన్స్టిట్యూట్. సో నేను దీన్ని, నాకు డిజిటల్ మార్కెటింగ్ ఐడియా లేదు, ఓన్లీ ట్రెడిషనల్ మార్కెటింగ్ ద్వారానే ప్రమోట్ చేస్తున్నాను నేను, నాకు చాలా బడ్జెట్ అవుతుంది. ఎందుకంటే అసలు కొంతమంది అయితే ఆ బడ్జెట్ని కూడా భరించలేము. ఇప్పుడు నేను ఈనాడు పేపర్లో
ఒక కాలంలో నా యాడ్ కావాలి అంటే వాటి లాస్ట్ పేపర్లో ఒక యాడ్ అంటే వి ప్రొవైడెడ్ ఆన్లైన్ ట్రైనింగ్స్ అని చెప్పి యాడ్ ఇచ్చాను. దానికి ఎంత ఖర్చు అవుతుంది? ఎప్పుడైనా ఎవరైనా యాడ్ ఇచ్చారా ఈనాడులో కానీ సాక్షిలో కానీ? నాలుగు 4 లైన్స్ 5 లైన్స్ 4 లైన్స్ అసలు ఇమేజ్ యాడ్ ఫోర్ ఇవ్వాలంటే లైన్స్ ఫైవ్ లైన్స్ కి అమౌంట్ తీసుకుంటారు సార్ అమౌంట్ తీసుకుంటారు కదా. సో అది ఎంత మంది చదువుతారో కూడా తెలియదు. ఎస్ సార్ ఓకే, సో నా బిజినెస్ అంటే పెద్ద బిజినెస్ అనుకోండి, అంటే నాది సోప్ కంపెనీనో లేకపోతే ఈ అదే ఏదైనా మంచి కంపెనీ అనుకోండి నాది, సో నేను అంత బడ్జెట్ పెట్టగలుగుతాను, నాకు అంత రీచ్ అవసరం అవుతుంది. అదే నాది చిన్న కంపెనీ అయితే నేను పేపర్ యాడ్కి వెళ్ళాలంటే చాలా ఖర్చు అవుతుంది, నియర్లీ 1 లాక్ వరకు. ఏపీ మొత్తం నా యాడ్ ప్రమోట్ కావాలి అంటే ఒక హాఫ్ పేజీ నియర్లీ 2 టు 3 లాక్స్. నాకు అంత ఐడియా లేదు, ఇదివరకు ఇచ్చేటోడిని చిన్న 2 3 లైన్స్ ఆఫ్ యాడ్స్ ఇచ్చేవాళ్ళు 2008 to 9. అప్పుడు ఎంత అయ్యేది? 500 600 అయ్యేది. ఓకే, ఇప్పుడు ఎంత ఛార్జ్ చేస్తున్నారు ఐడియా లేదు. అసలు నేను ఇప్పుడు ట్రెడిషనల్ మార్కెటింగ్ చేయడం కూడా చాలా ఆపేశారు. ఓకే, సో చాలా ఖర్చు అవుతుంది. సో మనం ట్రెడిషనల్ ఇప్పుడు కొత్తగా ఒక ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి ట్రెడిషనల్ మార్కెటింగ్ స్టార్ట్ చేస్తే మనకు చాలా ఖర్చు అవుతుంది. అలా కాకుండా కాకపోతే అక్కడ ఉండే డ్రాబ్యాక్ అక్కడ ఉండే అడ్వాంటేజెస్ కొన్ని ఉంటాయి, డ్రాబ్యాక్స్ కూడా కొన్ని ఉంటాయి. ఇప్పుడు మన యాడ్ ప్రమోట్ చేసిన తర్వాత ఆ యాడ్ అందరి పేపర్ కొనే వాళ్ళందరికీ డిస్ప్లే అవుతుంది. ఓకే, సో అది ఒక అడ్వాంటేజెస్ అనుకుంటే అసలు అవసరం లేని వాళ్ళు కూడా మన యాడ్ డిస్ప్లే అవుతూ ఉంటుంది. అదే డిజిటల్ మార్కెటింగ్ లో అనుకోండి, మనం ఇప్పుడు నాది ప్రగతి నగర్లో ఇన్స్టిట్యూట్, నా యాడ్ అనేది ఇప్పుడు ఫేస్బుక్ లో నేను యాడ్ పెట్టాను అనుకోండి, సో ఫేస్బుక్ లో యాడ్ పెడితే నేను ఓన్లీ ప్రగతి నగర్లో ఉండే వాళ్ళకి చుట్టుపక్కల జేఎన్టీయు దగ్గర ఉండే వాళ్ళకి యాడ్ కనపడేటట్టు నేను యాడ్ డిజైన్ చేసుకోవచ్చు. లేదు హైదరాబాద్ మొత్తానికి యాడ్ కావాలంటే హైదరాబాద్ మొత్తానికి నా యాడ్ డిస్ప్లే కావాలంటే అలా కూడా మనం సెట్ చేసుకోవచ్చు. లేదు ఏపీ మొత్తం, లేదు ఇండియా మొత్తం యాడ్ కావాలంటే పెట్టుకోవచ్చు. లేదు నేను ఇక్కడ కూర్చుని ఓన్లీ యుఎస్ఏలో ఉండే తెలుగు వాళ్ళకి మాత్రమే నా యాడ్ కావాలి అనుకుంటే అలా కూడా మనం పెట్టుకోవచ్చు. ఓకేనా? సో మొత్తం అంతా మనం మార్కెటింగ్ చేయాలి, అంటే ఎక్కువ మనీ పెట్టుకోకుండా మనకు కావాల్సిన టార్గెట్ ఆడియన్స్. ఇప్పుడు నాది ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, నాకు కావాల్సిన స్టూడెంట్స్ అందరూ ఏ ఏజ్ లో ఉంటారు? మ్యాక్సిమం బీటెక్ అయిపోయిన వాళ్ళు, లేకపోతే మ్యాక్సిమం 20 ఇయర్స్ నుంచి 40 42 ఇయర్స్ ఈ మధ్యలో వాళ్ళకే యాడ్ కనబడేటట్టు. ఈ కుక్కటపల్లి సరౌండింగ్స్ లో ఎవరైతే 20 to 40 మధ్యలో ఉన్నారో వాళ్ళలో వాళ్ళకు మాత్రమే నా యాడ్ కనపడేటట్టు నేను మనీ పెట్టి యాడ్ పెట్టుకోవచ్చు. సో ఇది డిజిటల్ మార్కెటింగ్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ అన్నమాట. సో టార్గెట్ ఐడియాస్ని మనం కరెక్ట్గా రీచ్ చేయొచ్చు. ఇప్పుడు సపోజ్ నాది VLRtraining.in అని ఒక వెబ్సైట్ ఉంది, దానికి రోజుకు వచ్చి ఒక 200 మంది 300 మంది విజిట్ చేస్తున్నారు నా సైట్కి. ఓకే, సైట్కి విజిట్ చేసిన వాళ్ళందరి ఇన్ఫర్మేషన్ అంతా కూడా నా దగ్గర ఉంటుంది పిక్సెల్. సో రేపొద్దున నేను కోర్సు నేను ఏదైనా ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ రన్ చేసేటప్పుడు ఎవరైతే గత నెల నుంచి నా సైట్ను విజిట్ చేశారో వాళ్ళకి మాత్రమే కనపడేటట్టు కూడా నేను యాడ్ పెట్టాను. ఓకేనా? సో డిజిటల్ మార్కెటింగ్ మెయిన్గా డిజిటల్ మార్కెటింగ్ వల్ల యూజ్ ఇది అనమాట. మెయిన్గా వచ్చేసి అంటే డిజిటల్ మార్కెటింగ్లో నేను ఇప్పుడు వరకు చెప్పింది ఓన్లీ యాడ్స్ గురించి. అసలు డిజిటల్ మార్కెటింగ్లో సో మెనీ మాడ్యూల్స్ ఉంటాయి మనకి. ఓకే, ఫస్ట్ వచ్చేసి సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఓకేనా? సో అసలు ఎస్ఈఓ అంటే ఏంటి అనేది అది కూడా ఈ సెక్షన్లోనే చెప్తాను. ఇందాక ఒక స్టూడెంట్ ప్రామిస్ చేశాను మనం ఓన్గా ప్రాజెక్ట్స్ ఎలా తెచ్చుకోవాలి అనేది, అది ఇప్పుడు ఈ డిజిటల్ మార్కెటింగ్ కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత చెప్తాను. వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్? హౌ ప్రమోట్ యువర్ ప్రోడక్ట్స్ సర్వీసెస్ ఆర్ బ్రాండ్ యూజింగ్ పవర్ ఆఫ్ ద ఇంటర్నెట్ అండ్ ఎలక్ట్రానిక్ డివైజెస్. సో మీ ప్రోడక్ట్స్ని కానీ, అంటే ప్రోడక్ట్స్ అంటే ఏముంటాయి, హౌ యూ ప్రమోట్ ప్రోడక్ట్స్, మీకు ప్రోడక్ట్స్ ఏముంటాయి. ఇప్పుడు నాది ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కదా, నాది నేను డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాను, అది సర్వీస్ కింద ఉంటుంది. ఓకేనా? అలాగే లేదు నేను డిజిటల్ మార్కెటింగ్ వీడియోస్ అమ్ముదాం అనుకుంటున్నాను, వాటిని ప్రోడక్ట్స్ కింద ఉంటుంది, రైట్? సో నేను నా బ్రాండ్ డిజిటల్ మార్కెటింగ్ అంటే విఎల్ఆర్ ట్రైనింగ్ అనేది అది అందరికీ తెలిసేటట్టు ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నాను, దాన్ని బ్రాండ్ అంట. మీకు తెలిసిన మంచి బ్రాండ్ నేమ్స్ ఏమైనా ఉంటే చెప్పండి. హలో, మీకు తెలిసిన బ్రాండ్ అంటే మీరు సోప్ నేమ్ అడిగితే ఏం బ్రాండ్ చెప్తారు మీరు? గోద్రెజ్, గోద్రెజ్. ఓకే, ఇంకా సంతూర్, సంతూర్, డవ్, సంతూర్, మైసూర్ శాండిల్.
ఇవన్నీ కూడా. ఇప్పుడు డెవ్ అనేది ఒక బ్రాండ్. సో వీళ్ళు ఈ బ్రాండ్ జనాలకు బాగా రీచ్ అయ్యేటట్టు ఫస్ట్ నుంచి ప్రమోట్ చేసుకుంటూ వచ్చారన్నమాట. సంతూర్ 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 టీవీలో రోజుకొచ్చి 10 సార్లు. యాక్చువల్గా ఒక చిన్న విషయం చెప్తానండి, అంటే మా ఏజ్ అంటే నాది 96లో, సారీ 98లో టెన్త్ అయింది నాది. సో నా చిన్నప్పుడు సోప్ అనేది తెలియదు మాకు, పేస్ట్ తెలియదు. చూపిబ్రాంగ్ మాది ఒక చిన్న పల్లెటూరు, పేస్ట్ గురించి తెలియదు, సోపు తెలియదు. మాకు సోప్ అంటే తెలిసింది రిన్ సోప్ ఒకటే, సారీ సోప్ అంటే తెలిసింది లైబాయ్ ఒకటే, కాదు కాదు ఇది ఒకటే రిన్ సోప్, బట్టలు తోయడానికి అదే, స్నానం చేయడానికి కూడా అదే. చూపిబ్రాంగ్ ఇది నిజం. తర్వాత రేడియోలో యాడ్స్ వచ్చి ఏంటి, ఒక చిన్న యాడ్ రన్ అయ్యేది. ఈ ఒక ఆ యాడ్ అసలు మీకు తెలిసి ఉండదు మేబీ, ఆ యాడ్ ఎలా ఉండేది అంటే, ఏం రామయ్య నువ్వు బట్టలు ఉతికే సబ్బుతో స్నానం చేస్తావు అని ఒక యాడ్ ఉంటుంది. అదేంటి బట్టలతో లేదు లైబాయ్తో, లైబాయ్తో స్నానం చేయని చెప్పి వస్తుంది అనమాట. సో అప్పుడు తెలుసుకుని ఓహో లైబాయ్ అనే ఒక కంపెనీ ఉంది, దాని సోప్ ఒకటి ఉంది. అప్పటి నుంచి లైబాయ్ సోప్ ఓకే, కాల్గేట్ కూడా అంతే. సో కాల్గేట్ కన్నా ముందు మేము మీకు తెలిసిందే ఏం వాడేవాళ్ళం. సో కాల్గేట్ యాడ్ కూడా మాకు రేడియో ద్వారా తెలిసింది ఓకే. సో అప్పటి నుంచి వింటున్నాం, రోజుకొచ్చి ఒక 10 సార్లు నేనే వాళ్ళం పేరు. అలా బ్రాండ్ అనేది స్ప్రెడ్ అయింది. అలా ఎవరైతే ఎక్కువ సార్లు ప్రమోషన్ చేయించుకుంటారో వాళ్ళ నేమ్ తోటి అది బ్రాండ్ కింద స్థిరపడిపోతుంది ఓకే. సో సో ఇక్కడ మనకి డిజిటల్ ఛానల్స్ వచ్చేసి. సో ఏంటి డిజిటల్ మార్కెటింగ్ అంటే, ప్రమోట్ యువర్ ప్రోడక్ట్స్ సర్వీసెస్ బ్రాండ్ యూజింగ్ పవర్ ఆఫ్ ద ఇంటర్నెట్. సో ఇంటర్నెట్ యూజ్ చేసుకుంటేనే అది డిజిటల్ మార్కెటింగ్. ఫస్ట్ థింగ్ ఇంటర్నెట్ని యూజ్ చేసుకుంటేనే అది డిజిటల్ మార్కెటింగ్. సో ఇంటర్నెట్ లేకుండా మీరు ఏదైనా చేయగలిగితే అది ట్రెడిషనల్ మార్కెటింగ్ ఓకేనా. సో ఎలక్ట్రానిక్ డివైజెస్ అన్నారు కానీ ఇంటర్నెట్ని యూజ్ చేసుకుంటేనే అది డిజిటల్ మార్కెటింగ్ కొద్దిగా ఓకే. సో ఇందులో ఇలా మనం ఇంటర్నెట్ యూజ్ చేసుకుని ఎక్కడెక్కడ ప్రమోట్ చేస్తాం, సెర్చ్ ఇంజిన్స్లో, సోషల్ మీడియాలో అంటే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లింక్డ్ఇన్లో, వెబ్సైట్స్ని క్రియేట్ చేస్తాం, ఈమెయిల్ మార్కెటింగ్ చేస్తాం, మొబైల్ యాప్స్ డెవలప్ చేస్తాం, అలాగే ఆన్లైన్ ఎంటర్టైన్మెంట్ ఓకే. సో ఇలా మనం డిజిటల్ ఛానల్స్ని యూజ్ చేసుకుంటాం. తర్వాత వచ్చేసి సో టైప్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్. డిజిటల్ మార్కెటింగ్ టైప్స్ కాదని, డిజిటల్ మార్కెటింగ్లో మాడ్యూల్స్ అంటాం దీన్ని. సో ఎక్కువగా చాలా మందికి తెలిసింది సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఓకే, ఎస్ఈఓ అంటాం. తర్వాత వచ్చేసి పీపీసీ అడ్వర్టైన్మెంట్, కంటెంట్ మార్కెటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్, ఈమెయిల్ మార్కెటింగ్, అఫిలియేట్ మార్కెటింగ్, ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్. ఇవి కాకుండా సో మెనీ, నియర్లీ ఒక 30 to 40 మెయిన్ మాడ్యూల్స్ ఉంటాయి ఓకేనా. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్, సోషల్ మీడియా ఆప్టిమైజేషన్, సోషల్ మీడియా మార్కెటింగ్. ఇక్కడ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్లో కూడా మనకి సోషల్ మీడియాలో సో మెనీ సోషల్ మీడియాస్ ఉన్నాయి. మీకు తెలిసిన సోషల్ మీడియా నేమ్స్ చెప్పండి కొన్ని. లింక్డ్ఇన్, లింక్డ్ఇన్, ట్విట్టర్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇంకా రెడ్డిట్, ఇన్స్టాగ్రామ్, ఇన్స్టాగ్రామ్, రెడ్డిట్. సో ఇంకా చాలా ఉన్నాయండి మంచి మంచి సోషల్ మీడియా సైట్స్ చాలా ఉన్నాయి. వాటిల్లో మనం ఎలా ప్రమోట్ చేయాలి, ఇక్కడ చూసుకున్నట్టయితే సోషల్, ఇప్పుడు ఫేస్బుక్ ఉందనుకో, ఫేస్బుక్ లో ఆప్టిమైజేషన్ వేరు, ఫేస్బుక్ లో ప్రమోషన్ వేరు. అంటే ఫేస్బుక్ యాడ్స్ అంట, ఫేస్బుక్ లో నార్మల్ గా చేసిన దాన్ని సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ ఓకే. అసలు ఈ డిఫరెన్సెస్ ఏంటి, ఇప్పుడు ఈ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ లోనే 7-8 సోషల్ మీడియా సైట్స్ గురించి చెప్పాల్సి వస్తుంది. కొంతమంది ఏం చేస్తారంటే వీటిని కూడా, ఈ 7-8 కూడా ఫేస్బుక్ ఆప్టిమైజేషన్ ఒక మాడ్యూల్ కింద, ఫేస్బుక్ మార్కెటింగ్ ఒక మాడ్యూల్ కింద యాడ్ చేస్తారు. అందుకని ఎందుకంటే కొంతమంది స్టూడెంట్ నాకు ఫోన్ చేసి నేను ఒక ఇన్స్టిట్యూట్లో అడిగితే 30 మాడ్యూల్స్ చెప్తానన్నారండి, 40 మాడ్యూల్స్ చెప్తానన్నారు. మీరేంటి ఎస్ఈఓ ఒక మాడ్యూల్, ఎస్ఎం ఇది ఒక మాడ్యూల్ కింద చెప్తున్నారు, మీరు రెండే కదా అంటున్నారు. కాదు, ఇక్కడ వస్తుంది అనమాట డిఫరెంట్, ఎవరు చెప్పినా అదే చెప్తారు. కాకపోతే ఏంటంటే ఎక్కువ మాడ్యూల్స్ ఉన్నాయని చెప్తే అసలు సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అంటేనో ఒకటి, అందులో ఫేస్బుక్ అందులో ఇంక్లూడ్ అవుతుంది, లింక్డ్ఇన్ అందులో ఇంక్లూడ్ అవుతుంది. అలా కాకుండా సపరేట్ చేస్తారు, అంటే స్టూడెంట్స్ని అట్రాక్ట్ చేయడానికి కానీ, స్టూడెంట్స్ బాగా దూడడానికి కానీ అలా సపరేట్ చేస్తారు.
సో మనం కూడా చెప్పాలంటే అందుకనే ఎక్కువ మోడల్సే చెప్పు, ఓకేనా? సో మన ట్రైనింగ్ సిరీస్ వచ్చేసి ఎలా స్టార్ట్ అవుతుందంటే, ఫస్ట్ డిజిటల్ మార్కెటింగ్ లో మెయిన్ టెర్మినాలజీ ఎలా ఉంటుంది, రెండోది వచ్చేసి మెయిన్ గా ఒక వెబ్సైట్ ని ఎలా డిజైన్, ఓకే, వర్డ్ ప్రెస్ యూజ్ చేసుకుని మన వెబ్సైట్ని ఏ విధంగా డెవలప్ చేయాలి ఇదంతా కూడా క్లియర్ గా చెప్పి, తర్వాత వచ్చేసి సో సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఎలా చేస్తామో. సో మీకు ఆ వెబ్సైట్ ని చేస్తానే దాన్ని నా దగ్గర ఒక డొమైన్ తీసుకున్నాను, vlrsoft.com అని, ఓకే, అందులో నేను లిస్టింగ్ చేస్తాను ఆ డొమైన్ ఎలా తీసుకోవాలి ఏంటి, అందులో వెబ్సైట్ ని వర్డ్ ప్రెస్ ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, అందులో పేజెస్ ఎలా చేయాలి, పోస్ట్ ఎలా చేయాలి, దానికి బ్యాక్గ్రౌండ్ వర్క్ ఏం చేయాలి, ప్లగిన్స్ అంటే ఇవన్నీ చెప్పి దాన్ని గూగుల్ అనలిటిక్స్ కి ఎలా యాడ్ చేయాలి, అసలు అనలిటిక్స్ లో ఏమేమి కాన్సెప్ట్స్ ఉంటాయి, దాన్ని తీసుకొచ్చి వెబ్ మాస్టర్ టూల్స్ కి ఎలా యాడ్ చేయాలి, సో ఇదంతా అయిపోయిన తర్వాత అసలు మన సైట్ లిస్టింగ్ అవుతుందా లేదా ఎలా చూసుకోవాలి, దీనికి సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఏం చేయాలి, అసలు ఎస్ఈఓలో ఏమేమి టెక్నిక్స్ ఉన్నాయి, ఓకే, ఇవన్నీ కూడా వన్ బై వన్ చెప్పుకుంటూ వెళ్తాను, రైట్? ఇవన్నీ మీకు కొత్తగా అనిపించినా మీరు రోజు వింటూ ఉంటే మీరు బాగా అలవాటు బాగా అర్థం అవుతుంది, ఓకే. సో మెనీ మోడల్ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అంటారు, ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అంటే ఏంటి, ఎవరైనా విన్నారా ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అని? ఈ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అనేది ఒక 5 6 7 8 6 సంవత్సరాల నుంచి బాగా ప్రారంభిస్తారు. ఇక్కడ ఉంది కదా, కొలాబరేట్ విత్ సోషల్ మీడియా పర్సనాలిటీస్ టు రీచ్ దేర్ ఫాలోవర్స్, అంటే ఏంటి, ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ఇప్పుడు కొలాబరేట్ విత్ సోషల్ మీడియా పర్సనాలిటీస్ ఓకే టు రీచ్ దేర్ ఫాలోవర్స్, ఇక్కడ ఉంది కదా, అంత క్లియర్గా అర్థమవుతుంది కదా, టు రీచ్ దేర్ ఫాలోవర్స్. సపోజ్ మీకు ఒక అతను ఏం చేస్తాడంటే అండి, సోషల్ మీడియాలో లేదు ఇన్స్టా సోషల్ మీరు ఇన్స్టాగ్రామ్లో ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు మీకు? ఓకే, ఏంటంటే ఇప్పుడు మనకి ఎలా ఉంటుందంటే, ఇందులో డిజిటల్ మార్కెటింగ్ లో సో మెనీ వేస్ ద్వారా మనం మనీ అరేంజ్ చేయొచ్చు అనుకుంటున్నాం కదా, సో మెనీ వేస్ ఉంటాయండి, ఓన్ గా అరేంజ్ చేయాలనుకుంటే సో మెనీ మెథడ్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, నా ఫ్రెండ్ అంటే సారీ నా స్టూడెంట్ ఒక ఆమె డాన్స్ బాగా వేస్తారు, ఓకే, సో తను ఒక 3 ఇయర్స్ బ్యాక్ 3 ఇయర్స్ బ్యాక్ డాన్స్ బాగా వేస్తారు, సో చాలా క్యూట్ గా కూడా ఉంటారు తను. తను ఏం చేసిందంటే ఇన్స్టాగ్రామ్ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని ఇన్స్టాగ్రామ్ లో ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసుకుని తను ఓన్లీ లేటెస్ట్ గా ట్రెండ్ అయ్యే సాంగ్స్ కి డాన్స్ వేస్తాను. సో ఆ అమ్మాయికి గత 3 ఇయర్స్ నుంచి ఎంతమంది ఫాలోవర్స్ వచ్చి ఉండొచ్చు, మనిషి కూడా క్యూట్ గా ఉంటుంది, అసలు క్యూట్నెస్ తీసేయండి, తను బాగా డాన్స్ చేస్తుంది, తను ఇది ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది, తనకి ఎంతమంది ఫాలోవర్స్ ఉండొచ్చు? 10 లక్షస్ అరౌండ్ 8 to 10 lakhs ఉంది, ఓకే. తను జస్ట్ తన ఫ్యాషన్ కోసం చేస్తుందా? కాదు, అంటే ఫస్ట్ లో ఇనీషియల్ గా 2 3 మంత్స్ ఫ్యాషన్ కోసం చేసింది, కానీ ఏదైనా మనకు మనీ కావాలి కదండి. వీళ్ళు ఏం చేస్తారు అంటే, ఇప్పుడు నేను ఉన్నాను అనుకో, నేను చెప్తాను తనకి, సో నేను ఫలా సో డేట్ నాడు డిజిటల్ మార్కెటింగ్ బ్యాచ్ కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాను, కొద్దిగా నీ యొక్క ఫాలోవర్స్ కి నువ్వు ఒక యాడ్ చేసి అంటే చెప్పి, డిజిటల్ మార్కెటింగ్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది చాలా బాగా చెప్తారు, మీరు ఆయన కోర్సులో జాయిన్ అవ్వండి, అతను 100% జాబ్ ఇప్పిస్తారు మీకు జాబ్ కావాలంటే అని, తను కానీ ఒక వీడియో చేసి తన అకౌంట్లో పెట్టింది అనుకోండి, సో దీన్నే ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అంట. సో తను అలా పెట్టినందుకు నేను వాళ్ళు పెట్టి ఒక రోజు ఉంచినందుకు నేను 1000 రూపాయలు ఇస్తాను. అలా ఇన్స్టాగ్రామ్ లో సో మెనీ పీపుల్ ఈ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ మీద మనీ అరేంజ్ చేస్తున్నారు, అంటే కనీసం ఒక స్టూడెంట్ ఉన్నాడండి, అతనికి నియర్లీ చాలా ఒక 50,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు, అతను రోజుకొచ్చి అంటే అతను 1000 రూపాయలు అడుగుతాడు, మేము లేదు 500 ఇస్తాము కొద్దిగా యాడ్ పెట్టండి అని చెప్తాం, అతను ఒక ఇమేజ్ క్రియేట్ చేసి పెడతాడు, ఓకే, ఒక రోజు ఉంచుతాడు 500 ఇస్తాం, అలా రోజుకొచ్చి ఇద్దరు ముగ్గురు ఇన్స్టిట్యూషన్ ప్రమోట్ చేస్తూ ఉంటాడు, వాళ్ళకి వచ్చి ఒక పాకెట్ మనీ 20,000 అన్నీ అరేంజ్ చేస్తాడు, ఓకే, అతను కూడా ఒక ఇన్ఫ్లుయెన్సర్,
ఓకేనా? సపోజ్ ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు ఎలా అరేంజ్ చేస్తారంటే, ఇప్పుడు సినిమా హీరోయిన్స్ ఉన్నారు, ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా ఒక అమ్మాయి గురించి, తను ఎక్కువగా డ్రెస్సుల గురించి ప్రమోట్ చేస్తాం, తను వేసుకునే డ్రెస్సులు అన్ని వేరే షాప్లో వాళ్ళు ఇస్తారు, షాప్లో వాళ్ళు ఇచ్చినప్పుడు ఆ డ్రెస్ వేసుకుని డాన్స్ వేసి కింద పెడతాది అన్నమాట. సో మీకు హాలీ డ్రెస్ నచ్చినట్టయితే ఈ ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఓకే, అలా వాళ్ళు పెట్టినందుకు కొద్దిగా మనీ వాళ్ళు ఛార్జ్ చేస్తారు. సో అల్టిమేట్గా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నామంటే మనీ గురించి అని, ఏదో రకంగా మనం మనీ అరేంజ్ చేయాలి. ఓకేనా? అసలు అరేంజ్ చేయడానికి సో మెనీ, నాకు తెలిసి ఒక 200 వేసుకుని ఉంటాయి. ఓకేనా? సో ఈ మధ్య యూట్యూబ్లో వీడియోస్ వినేటప్పుడు చాలామంది మధ్యలో ఒక్కొక్క యాడ్ను ప్రమోట్ చేస్తూ ఉంటారు. మీరు ఎక్కువగా యూట్యూబ్ వీడియోస్ ఉండేవాడు క్లారిటీ వస్తూ ఉంటుంది. సో ఇది ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అంటే. ఎఫిలియేటెడ్ మార్కెటింగ్ అంటే ఏంటి? ఎప్పుడన్నా అన్నారు ఎఫిలియేటెడ్ మార్కెటింగ్ అంటే? సో ఓకే, ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ లో ఏం చేస్తారు, ఇప్పుడు తనకు వెంటనే 8 లక్షల మంది సబ్స్క్రైబర్స్ వచ్చేసారా? రాలా. 3 ఇయర్స్ నుంచి కష్టపడితే, 3 ఇయర్స్ నుంచి ప్రతిరోజు 2 రోజులకు ఒకసారి మూడు ఏదైతే ట్రెండింగ్ వీడియో అవుతుందో దానికి డ్యాన్స్ చేసి పెడితేనే వచ్చారు. ఓకేనా? సో పేషెన్సీ ఉండాలి మెయిన్గా. అబ్బో నేను కూడా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ చేస్తానని నేను బాగా డ్యాన్స్ చేస్తాను, ఒక నెలలో సెట్ అయిపోతుందా, నాకు 4-5 లక్షల రూపాయలు వస్తాయంటే రావు. సో హార్డ్ వర్కింగ్, అందరికి దాన్ని ప్రమోట్ చేసుకోవాలి, వీడియోస్ అందరికీ నచ్చాలి, నచ్చిన వాళ్ళు దాన్ని షేర్ చేస్తూ ఉంటారు. ఓకే, సోషల్ మీడియా ద్వారా బాగా ఫేమస్ అయిన పర్సన్లు ఎవరన్నా మీకు తెలుసండి ఈ మధ్యకాలంలో? జుపన్ జబర్దస్త్, దుర్గారావు. ఈ మధ్యకాలం అంటే ఎప్పుడో లేండి, 2-3 ఇయర్స్. దుర్గారావు తెలుసా మీకు ఎవరికన్నా? మాట్లాడతాను. ఏ దుర్గారావు జబర్దస్త్ చూడండి మ్యామ్. ఎత్తుగా ఉంటాడు, సన్నగా డాన్స్ చేస్తా ఉంటాడు పెద్ద. అంతేందుకు ఏదో బాబాజీ అమ్మాయిని అలా డిస్. ఓకే, ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అంటే ఇదండి. సో మీరు చెయ్యాలి అనుకుంటే కొద్దిగా మంచి కంటెంట్ పెట్టుకొని కొద్దిగా ఎక్కువ మంది ఫాలోవర్స్ అయ్యేటట్టు వస్తే మనం అలా ఇన్ఫ్లుయెన్సర్ మార్కెట్ ద్వారా ఏం చేయొచ్చు, లేదంటే బయట నుంచి ప్రోడక్ట్స్ తీసుకొచ్చి పెట్టుకోవచ్చు, లేకపోతే శారీ బిజినెస్ చేసుకోవచ్చు ఇన్స్టాగ్రామ్ ద్వారా. అది ఎఫిలియేటెడ్ మార్కెటింగ్ అంటే మనకి ఏంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను నా దగ్గర ఒక కోర్స్ ఉంది, కోర్స్ కాస్ట్ 25,000. ఓకే, నాకు నేనేమన్నాను అంటే ఇద్దరు, యాక్చువల్గా నాకు ఇద్దరు ఇన్ఫ్లుయెన్సర్స్ తెలుసు. నేనేం చేస్తానంటే, బాబు నువ్వు నా కోసం ప్రమోట్ చేస్తే నాకు వచ్చే దాంట్లో నీకు ఒక 5% ఇస్తాను. ఇదే ఎఫిలియేటెడ్ మార్కెట్. అతను ఏం చేస్తారు, నాకు స్టూడెంట్స్ని తీసుకొస్తారు కమిషన్ బేస్ మీద. ఓకే, అతను ఫీజు కట్టిన తర్వాత అతను 5% నేను ఇచ్చేస్తాను. ఇది సపోజ్ అమెజాన్లో కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి, దానికి ఎఫిలియేటెడ్ లింక్ ఇస్తారు మనం. ఆ ప్రోడక్ట్ని తీసుకొచ్చి మనం బయట వాళ్ళకి ఒక సపోజ్ ఒక టీవీ ఉందండి, మీ ఫ్రెండ్ ఒక టీవీ కావాలని అడిగాడు, అమెజాన్లో చూసి పెట్టమని అడిగాడు. మీరు ఏం చేశారంటే, మీకు ఎఫిలియేషన్ అకౌంట్ ఉంది, ఆ టీవీ ఉన్న లింక్ తీసుకెళ్ళి మీరు ఫ్రెండ్కి ఇచ్చి ఇది కొనుక్కో బాగుందని చెప్పారు. ఆ లింక్ ఆ ప్రోడక్ట్ని అతను కొంటే మనకి ఎక్స్ అమౌంట్ అనేది మనకి కమిషన్ కింద వస్తారు. ఎఫిలియేటెడ్ లింక్స్ తీసుకుంటా అనమాట. అసలు మనం అమెజాన్లో ఎలా అప్లై చేసుకోవాలి, ఫ్లిప్కార్ట్లో ఎలా అప్లై చేసుకోవాలి. సో తీసుకున్న ఎఫిలియేటెడ్ మార్కెటింగ్ అంత ఈజీగా అంటే, బాగా మనకి ఇప్పుడు సపోజ్ మనకు ఒక 10 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు అనమాట, అప్పుడు అప్పుడు ఎఫిలియేటెడ్ అకౌంట్ తీసుకుని మనం దాని ద్వారా ప్రమోట్ చేసుకుంటే దాని ద్వారా కూడా మనకి మనీ వస్తాయి. ఏంటి ఎలా చేస్తారు ఏంటి అనేది కమింగ్ సెషన్లో చెప్తాం. ఓకేనా? సో ఫస్ట్ ఓకే, సో మీరు డిజిటల్ మార్కెటింగ్ పర్ఫెక్ట్ అయిపోయారు. ఓకే, సో 2 మంత్స్లో మీరు 1-2 సార్లు విన్నారు, ప్రాక్టీస్ చేశారు నేను చెప్పిన కాన్సెప్ట్స్ అన్ని. సో ఏఐ టూల్స్ కూడా చెప్తాను, చాట్ జీపీటీ ఇవన్నీ కూడా, మీరు ఇంకా చాలా టూల్స్ ఉంటాయండి. ఓకే, ఆ టూల్స్ అన్ని గురించి కూడా చెప్తాను. మీరు పర్ఫెక్ట్ అయిపోయారు, మీరు జాబ్ కొట్టుకుంటారంటే ఓకే హ్యాపీ, లేదు మీరు బయట నుంచి ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ తెచ్చుకుని చేసుకుందాం అనుకున్నాను. సో మరి వాళ్ళని ఎలా అప్రోచ్, వాళ్ళకి మనం బ్లూ ప్రింట్ అనేది చెప్పాలన్నమాట మేమేం చేస్తాము. సో అంటే మనకు బాగా నాలెడ్జ్ ఉందనుకోండి, మనం వెళ్ళి సపోజ్ ఒక ఫుడ్ రెస్టారెంట్ ఉంది, లేదు ఇందాక ఒక క్యాండిడేట్ అన్నారు కదా, ఏమన్నారు ఇందాక
మీ బ్రదర్కి ఏముందండి? వెళ్ళిపోయినట్టున్నాడు. ఓకే, సో మీరు ఒక ఫుడ్ రెస్టారెంట్కి వెళ్ళారు, ఫుడ్ కోర్ట్కి వెళ్ళారు. సో అతనికి మనం డిజిటల్ మార్కెటింగ్ చేస్తామని చెప్పామనుకోండి, సో అతన్ని మనం ఎలా అట్రాక్ట్ చేసుకోవాలి? ఓకే, సో మీకు ఎంత బెనిఫిట్ ఉంటుంది ఇదంతా కూడా వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఏంటి. సో మీ గురించి ఒక వెబ్సైట్ని క్రియేట్ చేస్తాం, అందులో సో పర్చేజ్ చేసే ఆప్షన్స్ ఫుడ్ కోర్ట్ కన్నా లేకపోతే ఏ శారీ షోరూమ్ అనుకుందాం. సో కొంతమంది శారీస్ షాప్ ఉంది వాళ్ళకి, వాళ్ళకి సంబంధించి మనం డిజిటల్ మార్కెటింగ్ చేద్దాం అనుకున్నాం. ఓకే, వెళ్ళి మీకు ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి మీ డ్రెస్సెస్ అన్ని కూడా ఇమేజెస్ తీసి అందులో పెడతాము. పెట్టిన తర్వాత దానికి పైన ఒక ఆర్ట్ యాడ్ చేస్తాము. చేసిన తర్వాత అది ఈ కామర్స్ సైట్ చెప్తానండి, అది ఎలా క్రియేట్ చేసుకోవాలనేది మీకు హింట్ అయితే ఇస్తాను. ఓకే, చేసిన తర్వాత దాన్ని మేము ఎలా ప్రమోట్ చేస్తాము? ఓకే, సో లోకల్ లింక్స్, లోకల్ ఎస్ఈఓ ఎలా చేస్తాము అంటే, లోకల్ ఎస్ఈఓ అంటే ఏంటంటే, ఇప్పుడు మీకు ఇక్కడ ఉన్నారు, మీరు ఉన్న తర్వాత మీరు ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నారంటే, మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తూ ఉంటారు కదా, గూగుల్ మ్యాప్స్లో ఏమైనా సెర్చ్ చేస్తారు. మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ కొందాం అనుకుంటున్నారు, ఒక టీవీనే కొందాం అనుకుంటున్నారు, ఓకేనా? మీరు ఆన్లైన్లో కొందాం అనుకోలేదు, మీరు ఏం చేశారు అంటే మీకు నియర్ బై షాప్స్ గురించి వెతికారు గూగుల్లోకి వెళ్ళి. ఓకే, టీవీ షాప్స్ నియర్ మీ అని చెప్పి గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు ఇక్కడ గూగుల్ మ్యాప్స్లో లిస్ట్ అంతా వస్తుందా. సో అలా మేము లోకల్ లిస్టింగ్ కూడా చేస్తాము, వాటికి మంచి రేటింగ్ వచ్చేటట్టు చేస్తాము. సో మెనీ థింగ్స్ ఉంటాయండి. సో వాళ్ళకి వన్ బై వన్ కాన్సెప్ట్స్ అన్ని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ మార్కెట్ వాళ్ళ బిజినెస్ అంటే వాళ్ళ దగ్గర నుంచి మన డిజిటల్ మార్కెటింగ్ ప్రోడక్ట్ని తెచ్చుకోవచ్చు. ఓకే, ఇంకా పెద్ద ఎక్కువగా మనం హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్ ప్రాజెక్ట్స్, నా ఫ్రెండ్స్, నా స్టూడెంట్స్ అయితే ఇద్దరు ముగ్గురు ఎక్కువ మంది హాస్పిటల్స్కి సంబంధించిన డిజిటల్ మార్కెటింగ్ వర్క్ చూసుకుంటున్నారండి. సో హాస్పిటల్స్లో డిజిటల్ మార్కెటింగ్ వర్క్ చాలా ఎక్కువ ఉంటుంది. అది ఏం చేస్తారు ఏంటి అనేది కమింగ్ సెషన్లో చెప్తాను. మనం హాస్పిటల్కి వెళ్ళి అసలు వాళ్ళని ఎలా ఒప్పించాలి, ఇంతవరకు ఒప్పించాల్సి వచ్చేదండి, ఇప్పుడు ఏం లేదు. ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారనుకుంటారో వాళ్ళకి ప్రాజెక్ట్ ఇచ్చేస్తున్నారు, లేకపోతే వాళ్ళ దగ్గర డిజిటల్ మార్కెటింగ్ టీం లేకపోతే వాళ్ళే వెయిట్ చేస్తున్నారు. ఎవరైనా వచ్చి కాంటాక్ట్ అవుతే బాగుండు, డిజిటల్ మార్కెటింగ్ చేపిద్దాం మన మన హాస్పిటల్కి కూడా అని చెప్పి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఓకే, సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఇక్కడ? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను చెప్పిన కాన్సెప్ట్స్లో ఇప్పటి వరకు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. నా వాయిస్ క్లారిటీ ఉందా మీకు? వినిపిస్తుంది. ఓకే, సో ఒక్కొక్కరు మాట్లాడండి అండి ప్లీజ్. రవలి, సార్ క్యారియర్ సార్ బాగానే ఉంది, చెప్పండి. ఓకే ఓకే, మీ డౌట్స్ ఇంకా నా సెషన్ అయిపోయింది. సెషన్ అయిపోయింది అంటే మీరు డౌట్స్ అడిగితే నేను చెప్తాను. ఇక్కడ నేను ప్రామిస్ చేసేది ఒకటే అండి, డిజిటల్ మార్కెటింగ్ మీకు పర్ఫెక్ట్గా నేర్పిస్తాను. మీరు కూర్చుని రోజుకొచ్చి 2-3 గంటలు ప్రాక్టీస్ చేసుకోండి, లేదు మీకు టైం కుదరటం లేదు అంటే నేను చెప్పిన సెషన్ నేను ఎలాగో రియల్ టైమే చూపిస్తాను కాబట్టి మీరు 1-2 సార్లు మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టుకుని 1-2 సార్లు వినండి. ఓకే, జాబ్ పర్పస్ వెళ్ళేటోళ్ళు, ఓన్గా అరేంజ్ చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా అంతే. కాకపోతే మీకు ఏదైనా ప్లాన్ ఉంటే ముందు నుంచి ఇంప్లిమెంట్ చేసేయండి. ఓకే, మీరు వర్డ్‌ప్రెస్ కోడ్ నేర్పిస్తారా సార్? ఏదండి వర్డ్‌ప్రెస్ లో వెబ్ డిజైన్? అది 100% అండి, డిజిటల్ మార్కెటింగ్ లో అది మెయిన్ ఫస్ట్ మనం చెప్పే కాన్సెప్ట్ అది వర్డ్‌ప్రెస్. వర్డ్‌ప్రెస్ మీకు ఈ కామర్స్ స్టోర్ ఎలా రన్ చేసుకోవాలనేది నేను మీకు ఒక 1 hour 2 hours చెప్తా. ఓకేనా? అది సింపుల్, ఏముండదు. మనం యాక్చువల్ గా మనం వర్డ్‌ప్రెస్ తోటి వెబ్సైట్ డిజైన్ చేయడం అంటే చాలా ఈజీ. ఓకేనా? డ్రాగ్ అండ్ డ్రాప్ జస్ట్ మనకి నా ఇప్పుడు మన కోడ్ తోటి ఒక ఈ కామర్స్ అప్లికేషన్ డెవలప్ చేయాలనుకోండి. మనం ఏదన్నా మన దగ్గర బుక్స్ ఉన్నాయి, లేదు మొబైల్ షాప్ ఉంది, మనం ఓన్గా HTML, CSS, జావా స్క్రిప్ట్, జావా, SQL సర్వర్ ఇవన్నీ యూజ్ చేసి డెవలప్ చేయాలంటే అసలు మన వల్ల కాదు, నియర్లీ 5-6 లక్షల బడ్జెట్ అవుతుంది.
అవును సార్ విత్ ఇన్ 20 22 థౌజండ్ 50 థౌజండ్ తోటి మన ఆన్లైన్ స్టోర్ రన్ చేసేయచ్చు. ఓకేనా? సో మరీ ఎక్కువ ప్రోడక్ట్స్ అయిపోతాయి అని, మినిమం 2 లక్షలు 3 లక్షలు ప్రోడక్ట్స్ అయితే అప్పుడు సపరేట్ మార్గం, కానీ మన దగ్గర ఉండి ఎన్ని ఉంటాయంటే 100 200 ప్రోడక్ట్స్ ఉంటాయి. ఓకే, సో చాలా మంది ఈ కామర్స్ స్టోర్స్ చాలా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే రిస్క్ ఎక్కువ అండి ఈ కామర్స్ స్టోర్స్ లో. రిస్క్ అంటే మనం అనుకుంటాం ఎక్కువ మంది కొనేస్తారు కదా అనుకుంటాం, కానీ కష్టం. బ్రాండ్ ఎక్కువ మంది ఎవరు చూసినా సరే మంచి బ్రాండ్ ఉన్న వెబ్సైట్స్ కి వెళ్ళి కొందామని చూస్తారు, కానీ ఫ్రెష్ గా వచ్చే సైట్స్ మీద నమ్మకం ఉంచరు. సో మీకు ఈ కామర్స్ స్టోర్ లే, ఒక ఎల్ఎంఎస్ కూడా చెప్తాను. ఎల్ఎంఎస్ అంటే లెర్నింగ్, మీరు యూడిమీ చూసారు కదా, యూడిమీ వెబ్సైట్ ఉందా చెప్తాను, అంటే మీకు హింట్స్ అయితే ఇస్తాను ఇలా చేసుకోండి అని చెప్పి. యూడిమీ సైట్ తెలుసా మీకు? తెలుసు సార్, తెలుసు కదా, అది ఒక ఎల్ఎంఎస్. ఇప్పుడు లెర్నింగ్ సైట్ లెర్నింగ్ మేనేజ్మెంట్ సైట్ అనమాట నాది, ఇది నోరిష్ లో నాది విఎల్ఆర్ ట్రైనింగ్, ఇది ఒక ఎల్ఎంఎస్ అనమాట మన స్టూడెంట్స్. ఇది నాది అడ్మిన్ సైట్ కదా, అందుకని ఇలా కనపడుతుంది కోర్సెస్. ఓకే, ఈ కోర్సెస్ అన్ని ఇందులో ఉంటాయి. ఎవరైనా స్టూడెంట్ మన కోర్సులో జాయిన్ అయ్యాడు అనుకోండి, అతనికి ఈ కోర్సుకు సంబంధించిన యాక్సెస్ ఇస్తాం. ఓకేనా? సో అతను మన సైట్ లోకి లాగిన, ఇలా ఎల్ఎంఎస్ లో కూడా ఎలా క్రియేట్ చేసుకోవచ్చు వర్డ్ ప్రెస్ లో చెప్తాను. మరి మీరు కూడా వర్డ్ ప్రెస్ లో పెట్టుకోవచ్చు కదండి. నోరిష్ లో ఎందుకు పెట్టారు అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వీడియోస్ డౌన్లోడ్ అయిపోతాయి. ఈ నోరిష్ లో అయితే డౌన్లోడ్ అవ్వవు. అక్కడైనా నేను నెలకు సంవత్సరానికి వచ్చి 25,000 పే చేయాల్సి వస్తుంది, ఇక్కడైనా అంతే. ఇక్కడ ఉన్న కొద్దిగా నాకు సెక్యూరిటీ. సో ఇది బయట బయట కనపడదండి, ఇది మన ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయిన స్టూడెంట్స్ కు వీడియోస్ యాక్సెస్ అవ్వడానికి ఇచ్చే సైట్ అండి. సో మెనీ సైట్స్ ని డెవలప్ చేయొచ్చు అండి, ఈజీగా కూడా ఉంటాయి సైట్స్ ని డెవలప్ చేయడం. వర్డ్ ప్రెస్ చాలా సింపుల్ గా టుమారో సేమ్ టైం సార్ అదే, మీరు యాక్చువల్ గా 9 to 10 ఏ పెట్టుకుందాం అండి. ఇనిషియల్ గా అయితే 9 to 10 ఏ పెడదాము. సో స్టూడెంట్స్ కన్ఫర్మ్ అయిన తర్వాత మనకి అప్పుడు స్టూడెంట్స్ ఒపీనియన్ తీసుకుని పొందేస్తాను. అప్పుడు మనం 2 అవర్సా 1 అవరా, లేకపోతే సాటర్డే సండే ఎక్కువ టైం ఉంటే ఒక 2 అవర్స్ తీసుకుందామా, లేదు మీకు ఓకే డౌట్స్ వస్తూ ఉంటాయి ప్రాక్టీస్ చేసేటప్పుడు, డౌట్స్ వచ్చేటప్పుడు అయితే అసలు యాక్చువల్ గా అయితే నేను 8 to 10 ప్రతిరోజు 8 to 10 ఫ్రీగా ఉంటానండి. మిగతా టైం అంతా కూడా నా వర్క్ ఉంటుంది, నాకు యుఎస్ లో యాక్చువల్ గా కన్సల్టెన్సీ. ఓకే, సో హెచ్ఆర్ రిక్రూట్మెంట్ ఇదంటారు, సారీ యుఎస్ స్టాఫింగ్ అంటాం కదా, అది ఉందనమాట. ఓకే సార్ సేమ్ టైమ్ యాక్సెప్ట్ ఓకే, సో సేమ్ టైం తీసుకుందాము, అవసరమైతే 8 to 10 కూడా తీసుకుందాం. సాటర్డే సండే కావాలి అనుకుంటే డోర్ సెషన్స్ పెట్టుకుందాం. ఎట్లాగైనా మినిమం 2 మంత్స్ లో కోర్స్ అయిపోయేటట్టు చూసుకుని, అంటే తొందరగా వెళ్ళిపోవాలి కదా స్టూడెంట్, మళ్ళీ ఒక కోర్స్ 6 నెలలు 7 నెలలు పట్టే కష్టం కదా. తొందరగా జాబ్ వచ్చేస్తే వాళ్ళకే హ్యాపీ. మీరు హానెస్ట్ గా హార్డ్ వర్క్ చేస్తే మాత్రం మీకు 100% జాబ్ అయితే దొరికిపోతుంది అండి, అందులో డౌట్ లేదు. మీరు ఓన్ గా అరేంజ్ చేయాలి అనుకోండి కొద్దిగా టైం పడుతుంది. మీ పార్ట్ టైం కింద రోజుకి వచ్చి 2 3 గంటల కింద ఓన్ గా పెట్టుకోండి. యూట్యూబ్ ఛానల్ పెడతారా? వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అండి దొరుకుతాయి మేడం, కాకపోతే బాగా హార్డ్ వర్క్ అయితే చేయాల్సి వస్తుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఎలా ఉంటుంది అంటే, ఒక రియల్ ఎస్టేట్ ఇది ఉంది అనుకోండి, రియల్ ఎస్టేట్ కి సంబంధించిన వెంచర్ ఉంది అనుకోండి, ఆ వెంచర్ ను ప్రమోట్ చేసి పెట్టండి అని అడుగుతారు మనం అప్లై చేసుకుంటే. ఓకే, ఆ వెంచర్ మనం ప్రమోట్ చేయాలి, మనం ఎక్కడెక్కడ వర్క్ చేసాం ఏంటి అనేది ఎక్సెల్ షీట్ లో పెట్టి పంపించాలి. సో వర్క్ ఫ్రమ్ హోమ్ దొరుకు చాలా ఉంటాయి వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే, కాకపోతే ఏంటంటే అంత స్టఫ్ ఉండాలి, వాళ్ళు మనల్ని నమ్మాలి కదా. ఓకే ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది అంటే అండి, ఇంత నాలెడ్జ్ ఉన్న తర్వాత మన ఓన్ గా మనమే చేసుకుందాం కానీ పక్కడికి ఏం చేసి పెడదాం అనే ఇంటెన్షన్ లోకి వచ్చేస్తాం సబ్జెక్ట్ పెరిగిన తర్వాత. ఓకే ఓకే, సో నన్ను అడుగుతారు మా ఇన్స్టిట్యూట్ ను ప్రమోట్ చేసి. ఈ మధ్య కాలంలో తగ్గిందండి, ఈ మధ్య కాలంలో అడగటం లేదు ఎవరు. ఒక 5 ఇయర్స్ బ్యాక్ అయితే నాకు డైలీ వీక్లీ వచ్చి 3 4 కాల్స్ అన్నీ వచ్చాయి, మా కోర్సులు ప్రమోట్ చేయండి,
లేకపోతే మా దీన్ని ప్రమోట్ చేయండి, ఆ రియల్ ఎస్టేట్ సైట్ని ప్రమోట్ చేయండి అని చెప్పి. సో నా కోర్స్ని ప్రమోట్ చేయండి అన్నప్పుడు అనుకునేటోండి, నేనే ఒక 4-5 ఫ్యాకల్టీని హైర్ చేసుకుని నేనే ప్రమోట్ చేసుకుంటే నాకే బెనిఫిట్ కదా. అంటే అలా చేసేవాళ్ళు ఉంటారు, మనకు సబ్జెక్ట్ పెరిగిన తర్వాత చేయబోద్ది కదా బయట వాళ్ళు, మనమే పెంచుకోవచ్చు కదా అని ఫీలింగ్ వస్తుంది. కానీ కన్సల్టెన్సీకి ఉండే బెనిఫిట్స్ చాలా ఉంటాయండి. ఒక నా స్టూడెంట్ ఒక అతను ఒక కన్సల్టెన్సీ రన్ చేస్తున్నాడు, డిజిటల్ మార్కెటింగ్ కన్సల్టెన్సీ, నియర్లీ 75 నెంబర్స్ అంతమంది ఉన్నారు అతని దగ్గర ఎంప్లాయీస్, నియర్లీ ఒక 40 ప్రాజెక్ట్స్ 50 ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేస్తుంది. హ్యాండిల్ చేస్తున్నాడు, ఎంప్లాయీస్ తో హ్యాండిల్ చేస్తున్నాడు, మంత్లీ మంచి ఎర్న్ చేస్తున్నాడు, ఒక్కోసారి లాస్ ఉంది. సో అంటే కొంతమందికి అది ఇష్టం, మేనేజ్ చేయడం ఇష్టం, కొంతమందికి వాళ్ళు ఓన్గా నాకు అనుకోండి, నాకు ఓన్గా చేసుకోవడం ఇష్టం, నాది నేను చేసుకోవడం ఇష్టం. కొన్ని రియల్ టైం సినారియోస్ చెప్తారా సార్? ఇది మొత్తం చెప్పేదంతా రియల్, మొత్తం రియల్ టైమ్ ఉంటుందండి. ఇది ఈ రోజు క్లాస్ కాబట్టి అసలు ఏంటి ఏంటి అనేది చెప్పడం కానీ మిగతాదంతా రియల్ టైం ఉంటుంది. అసలు డిజిటల్ మార్కెటింగ్ లో రియల్ టైం కాకుండా ఎవరు ఏమీ చెప్పరండి. అండి అంటారేమో, అంటే కొంతమంది నేను డెమోస్ వింటాను కదా యూట్యూబ్ లో, మీకు బయట ఇన్స్టిట్యూట్కి వెళ్తే రియల్ టైం చూపించడం, మేమైతే రియల్ టైం చూపిస్తుంది, ఇదంతా కూడా అట్రాక్షన్ పర్పస్ అంతే స్టూడెంట్. అసలు రియల్ టైం కాకుండా ఇప్పుడు వర్డ్‌ప్రెస్ వెబ్సైట్ డెవలప్ చేయాలంటే అది చూపించాల్సిందేనండి, అంతేకాని పైపైన చెప్తే ఎవరికి కాదు. అసలు ఏ ఫ్యాకల్టీ కూడా పైపైన చెప్పడు, కంపల్సరీగా రియల్ టైమే చూపిస్తాడు ఎలా బిల్డ్ చేయాలని. కొంతమంది తెలియక మనం విని ఏమనుకుంటా అంటే పో వీళ్ళ దగ్గర రియల్ టైం చూపిస్తారంట, అతను అయితే చూపించడు, ఇదనే బెస్ట్ అనుకుంటా. ఇక్కడ మీకు సాఫ్ట్వేర్ సైడ్ అంటే ఇప్పుడు పైథాన్ జావా ఏంటంటే సబ్జెక్ట్ వేరు, ప్రాజెక్ట్ డెవలప్మెంట్ వేరు, ఓకేనా? సో అలాంటి కోర్సుల్లో మీకు రియల్ టైం చూపిస్తారా అని అడిగితే అది రీజనబుల్. డిజిటల్ మార్కెటింగ్ లో రియల్ టైం అంటే చూపించేదే రియల్ టైం. ఇప్పుడు మీకు గూగుల్ యాడ్స్ పెట్టాలండి, నేను ఒక యాడ్ పెట్టి చూపించాలి, కంపల్సరీగా యాడ్ పెట్టాల్సిందే కదా. నేను వాళ్ళు యాడ్ పెట్టి రేపు ఎంతమంది విజిటర్స్ వచ్చారు ఏంటి అనేది చూపించాల్సిందే కదా. రీమార్కెటింగ్ చేయాలి. సో అంతమంది ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ మళ్ళీ పెట్టేటప్పుడు వీళ్ళకి మళ్ళీ రీటార్గెట్ ఎలా చేయాలి అనేది చూపించాల్సిందే కదా. కాకపోతే అది ఏంటంటే ఒకటికి 2 సార్లు విని మనం కూడా ప్రాక్టీస్ చేస్తేనే అర్థమవుతుంది. మాక్ ఇంటర్వ్యూస్ ఏమైనా హెల్ప్ చేస్తారండి? అలాగే ఏమైనా ఇంటర్వ్యూ ప్రిపేర్ ఈజీగానే ఉంటుందండి, చాలా ఓకే ఈజీగా లేదు ఉంటాయి. ఓకేనా? మనం చెప్పేది ఇంటర్వ్యూస్ మీరు 1 ఇయర్ పెట్టుకుంటున్నారంటే ఏముండదండి ఇంటర్వ్యూలో, 1 hour ఏం 2 అడుగుతారు మనం? 1 or 2 ఇయర్స్ పెట్టుకుంటే అంతే. ఇప్పుడు ఫ్రెషర్ అనుకోండి అన్నీ అడుగుతారు. ఇప్పుడు ఫ్రెషర్ గా జాబ్ కడితే నీకు అది వచ్చా ఇది వచ్చా అని. ఇప్పుడు మీరు 1 ఇయర్ పెట్టుకుని వెళ్తే నేను ఇదే చేశానని చెప్తాను, నేను ఎస్సీఓ చేశాను, ఓకేనా? నాకు ఎస్సీఓ మీద క్వశ్చన్లు అడగమని అడుగుతాం. మీరు ఎస్సీఓలో ఇంకోటి ఏం క్వశ్చన్లు ఉంటాయి మా అంటే, కాకపోతే మీరు నిజంగా చేశారా, మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తారు, ఇవన్నీ క్యాల్కులేట్ చేసుకుంటారు. ఇంకా అడిషనల్ నాలెడ్జ్ ఉంటే ఇంకా హ్యాపీ. సో ఓకే 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 సార్, థ్యాంక్ ఓకేనా? యూ. సో ఇప్పుడు నా చెప్పాను కదండి, నా స్టూడెంట్ ఒక అతను ఈమెయిల్ మార్కెటింగ్ ఒకటే చేస్తారు. ఎంత ఎంత ఇన్ఫోసిస్ లో అనుకుంటా ఈమెయిల్ మార్కెటింగ్ ఒక్కటే ఇప్పుడు 25 లక్షలు ప్యాకేజ్ ఈ కోర్స్ లో కూడా ఈమెయిల్ ఉంటుంది సార్ ఉంటుందని చెప్తాను. ఓకే ఓకే థ్యాంక్ యూ. ఓకేనా సార్? సింపుల్, ఒక 30-40 మినిట్స్ కాన్సెప్ట్స్ అండి, అంతే అవి. కాకపోతే ఏంటంటే ఎక్కువ సేపు చెప్తే ఏమంటే కోర్సు ఇంకా డీటెయిల్ 90 గంటలు 100 అవర్స్ దాటేస్తుంది. ఒక బ్యాచ్ అయితే 150 అవర్స్ అంతా చెప్తాను, స్టూడెంట్స్ కూడా ఇంట్రెస్ట్ గా ఉన్నారు. కొంతమందికి ఏంటంటే ఎంత చెప్పు చెప్తారు, ఒక 1 మంత్ లో ఫినిష్ చేస్తే అయిపోతుంది కదా అన్నట్టు ఉంటాను కొంతమంది స్టూడెంట్స్. లేదు కావాలి అనుకుంటే 1 ఇయర్ పాటు అలో చేస్తాను కదా, నేను బ్యాచ్ 2 మంత్స్ ఒకసారి స్టార్ట్ చేస్తానండి, మీకు అలా అర్థం కాకపోతే మళ్ళీ ఇంకోసారి వింటానంటే వచ్చిపోయింది. ఇంకా మీరు ఓకే చేసే సైట్స్, ఇంకా నాకు ఇంకా బెనిఫిట్, మీరు చేసే సైట్ ఓన్ గా చేసుకునే వాళ్ళు వచ్చి అడుగుతూ ఉంటారు నాకు ఇక్కడ ప్రాబ్లం వచ్చిందంటే, మా స్టూడెంట్ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ వస్తుంది ఓఎల్ఏ చేసుకున్నాను. కొంతమంది ఏంటంటే సైట్స్ డెవలప్ చేస్తారు కానీ చెప్పరు మా, అంటే వాళ్ళకి అదో ఫీలింగ్ ఉంటుంది మేము ఈ సైట్ డెవలప్ చేసామండి అని చెప్పి చెప్పరు స్టూడెంట్స్. మళ్ళీ మా ఫ్యాకల్టీ స్టార్ట్ చేసేస్తాడేమో, ఇలాంటి బిజినెస్ అంటారు, లేదండి అలా ఉండదు. మీరు ఏదైనా మిస్టేక్స్ చేస్తేనే చెప్తాం. ఓకే, రేపు సేమ్ టైం ఉంటుందండి 9 to 10. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, నా నెంబర్ వచ్చేసి ఇది.
సో సేమ్ టైం జాయిన్ అవ్వండి 9 to 10. ఏమైనా డౌట్స్ ఉంటే ఓకే అలా, సార్, మీకు పర్సనల్ నెంబర్ ఏనా సార్ ఇది, కాల్ చేయొచ్చా మీకు? ఇది నా ఇన్స్టిట్యూట్ నెంబరేనండి, దాదాపుగా మంది 2014లో స్టార్ట్ చేశాను, అప్పటి నుంచి ఇదే ఓకే ఇన్స్టిట్యూట్ పరంగా అయితే చేశానండి. అంతకుముందే జాబ్ చేశాను, గెస్ట్ ఫ్యాకల్టీగా వర్క్ చేశాను. ఓకే సార్ నాది 2008 ఎంటెక్. 2008 సార్ 2008లో ఎంటెక్ కంప్లీట్. టెన్త్ అయింది సార్ అప్పుడు. టెన్త్ అయిందా? సరే 2007 సార్ టుమారో కలుద్దాం నైన్ సార్. నేను ఇందాక 97 అన్నానా, 2097 టెన్త్. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉన్న వాళ్ళు ఆగిపోండి, మొహమాట పడతారు కొంతమంది అందరిలో అడగడానికి, హలో లేదంటే నా నెంబర్కి కాంటాక్ట్ చెప్పండి. సార్, నా పేరు అజయ్ కుమార్. అజయ్ గారు చెప్పండి. సార్ మీరు చెప్పిన క్లాస్ అయితే బాగుంది, ఇప్పుడు వరకు అయితే బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఒక చెప్పండి. చిన్న డౌట్ ఏమంటే, ఇప్పుడు నేను ఒకవేళ అంటే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకొని ఇప్పుడు జాబ్స్, ఇప్పుడు మీరు అన్నారు కదా 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటే మనకి ఇంత శాలరీ వస్తుంది, ఫ్రెషర్గా అయితే ఇంత వస్తుంది అన్నారు కదా. సో అవును నాకు ఇప్పుడు ఒకవేళ నేను 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని చేసుకుంటే అవకాశం ఉంటుందా? ఉంటుందండి, కాకపోతే అంత సబ్జెక్ట్ పెట్టుకోవాలి. అంటే 3 ఇయర్స్ 100% తప్పితే సబ్జెక్ట్ పెట్టుకోవాలి. సబ్జెక్ట్ పెట్టుకోవాలంటే, ఇప్పుడు 1 ఇయర్కి ఫ్రెషర్గా చేయాలనుకుంటే తొందరగా వచ్చేస్తుంది. 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టాలనుకోండి, కొద్దిగా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. మన మన ప్యాకేజ్ కూడా అలాగే ఉంటుంది. ఓకే అది ఏమేమి అడుగుతారు అసలు మనకి ఏంటంటే, 3 ఇయర్స్ వరకు మనం ఏదైనా కంపెనీలో జాయిన్ అయినా యాడ్స్ కాన్సెప్ట్స్ చూడండి, గూగుల్ యాడ్స్ కానీ ఫేస్బుక్ యాడ్స్ కానీ మన దాకా రావు, ఓకే 3 ఇయర్స్ తర్వాతే వస్తాయి. సో మీరు గూగుల్ యాడ్స్ చేశానంటే గూగుల్ యాడ్స్ మీద మాస్టర్ అయిపోయి ఉండాలి, సర్టిఫికేషన్స్ ఉంటాయి, అవన్నీ చేసి నేను ఓకే యాడ్స్ పెట్టడం చూపిస్తాను. ఓకే మనం ఏంటంటే ఇవి మనకుగా మనం యాడ్స్ పెట్టలేం కదా నేర్చుకునేటప్పుడు. అవును సార్, అవును సార్ రోజుకి వచ్చి ఒక రోజు వచ్చేసి 5,000 10,000 పెడతాం మనం యాడ్స్ బిజినెస్ పర్పస్. అది నాది చూస్తూ ఉన్నారు అనుకోండి, మీకు కొద్దిగా క్లారిటీ వస్తుంది. అలానే నేను ఓకే ఎక్కువ యాడ్స్ అయితే పెట్టాను, మన మన ఓకే బడ్జెట్ మన స్తోమతను బట్టి పెట్టుకుంటాం, ఒక్కొక్క రోజు పెడతాం. ఇప్పుడు ఒక యాడ్కి ఎంత అవుతుంది సార్ ఒకవేళ మీరు చెప్పినట్లు? యాడ్ అంటే మన బడ్జెట్ అండి, 1 లక్ష రూపాయలు ఓకే పెట్టే వాళ్ళు ఉంటారు. నా బడ్జెట్ ఇప్పుడు మొన్న నేను ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ ఎక్కడ మీకు చూపించాలి అక్కడ చూపిస్తాను. అంటే ఎక్కువ ఏమీ నేను యాడ్స్ పెట్టాను, నాకు ఓకే స్టూడెంట్స్ లేరు కొద్దిగా ప్రమోషన్ కావాలి అనుకున్నప్పుడే పెడతారు. ఓకే ఓకే మన ఇష్టం, కొంతమంది 24 అవర్స్ రన్ చేస్తారు. గూగుల్ యాడ్స్ అయితే ఈ మధ్య కాలంలో పెట్టలేదు నేను, పెట్టి 3 2 నెలలు అయిపోయినట్టు. ఇప్పుడు ఈ బట్ ఇది ఉందండి, ఓకేనా, పాజ్ ఆఫ్ చేసేసాను కదా, ఇది ఎప్పుడు స్టార్ట్ చేశాను, ఆగస్టు 26, 27 ఆగస్టు నుంచి ఎంత పెట్టాను నేను మొత్తం టోటల్గా అమౌంట్ ఎంత తక్కువ చూపిస్తుంది. ఓకే 7,000 పెట్టాను. ఓకే ఓకేనా, సో యాడ్స్ ఎన్ని క్లిక్స్, ఇవన్నీ కూడా ఇంకా రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటాం అనమాట. ఏంటి ఒకవేళ మనకు బెనిఫిట్ ఉందా, లాస్ అయిపోయామా? ఇప్పుడు ఇంత పెట్టాను, నాకు ఒక స్టూడెంట్ కూడా యాడ్ ద్వారా జాయిన్ అవ్వలేదనుకోండి, లాసే కానీ. అవును సార్, అది ఓ ఇప్పుడు మనకు వచ్చే ప్రాఫిట్ని బట్టి మనం యాడ్స్ పెట్టుకుంటే వెళ్తాం. ఒక్కొక్కళ్ళు ఇప్పుడు నా ఇప్పుడు మా వాళ్ళ కన్సల్టెన్సీ అన్నాను కదా, పెట్టుకున్న బాగా బాగా సక్సెస్ అయింది అని చెప్పి వాళ్ళ రోజుకి వచ్చి నియర్లీ 6 to 7 లాక్స్ పెడతారు అంటే అందరికీ కలిపి. దాదాపు 40 ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా, 40 ప్రాజెక్ట్స్కి 60 to 70 లాక్స్ పెడతారు, 40 లాక్స్ వరకు పెడతారు ఒక్కొక్క రోజు. ఓకే మంత్లీ వచ్చేసరికి 1.5 కోట్ దాని మీద, అంటే వీళ్ళ డబ్బులు కాదు పెట్టేది, ఎవరైతే ఆ ప్రాజెక్ట్ ఉందో వాళ్ళే పెట్టి వాళ్ళతో పెట్టేస్తారు. ఓకే ఓకే సార్ మళ్ళీ దీనికి ట్యాక్స్ పడుతుందండి బాగా, జిఎస్టీ పడుతుంది. సార్, మనకి అంటే బేసిక్గా ఇంటర్వ్యూలో ఒక బేసిక్ క్వశ్చన్స్ ఏం అడుగుతారు సార్? ఒకవేళ మనం ఫ్రెషర్గా వెళ్ళినప్పుడు ఏం అడుగుతారు, చిన్న డౌట్. సింపుల్ అండి, పెద్దగా అంటే నువ్వు ఏ ప్రాజెక్ట్ మ్యాచ్ చేసావు, సో అందులో ఏమన్నా, ఇది కామన్ సాఫ్ట్వేర్లో ఎలా పడతాయి ఇక్కడ కూడా అంత ఈజీగా ఉంటుంది, టఫ్ ఉంటుంది సార్ అట్లా అనేసి. ఈజీగానే ఉంటుంది అండి. డిజిటల్ మార్కెటింగ్ ఈజీనే చేయడమే, బోరింగ్ ఓకే వర్క్ అయిపోతుంది ప్రతి రోజు చేసి ఉంటుంది, మీకు మెల్లమెల్లగా అర్థమవుతుంది. ఓకే ఓకే హలో ఈజీ సార్, చెప్పండి సార్ వాడిని సార్ నేను గుడ్ చెప్పండి. మార్నింగ్.
సార్ సార్ చెప్పండి వన్ చెప్పండి. ఇయర్ ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటే మనకి ఎంత సాలరీ గెయిన్ చేస్తారు మంత్లీ? అదే ఒకటండి, మీరు ఓ 15,000 పెట్టుకున్నారనుకోండి, ఒక 20,000 పెట్టుకోండి, ఒక 10% ఫిఫ్టీన్ పర్సెంట్ అయ్యి కడగండి. ఒక్క సంవత్సరం మళ్ళీ రియల్ టైం చేశారనుకోండి, మీకు క్లారిటీ వచ్చేస్తుంది, తర్వాత నుంచి పెంచుకోవచ్చు. మీకు డిగ్రీ ఉంది కదా. ఉంది సార్, ఎంబీఏ చేశాను. ఓకే నైస్. ఎంబీఏ అంటే ఇంకేముంది, ఒక 20 పెట్టుకోండి. ఎక్కువ పెట్టారనుకోండి, మనం ఎక్కువ పెట్టామంటే దొరికిపోతాం. మళ్ళీ ఎక్కువ పెట్టాం అనుకోండి, ఒక 40,000 50,000 మళ్ళీ ఆ టైప్ పిఎఫ్ అకౌంట్ అంటారు, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అంటారు, ఈ అడుగుతారు. ఇప్పుడు 1 ఇయరే పెట్టుకున్నారు అనుకోండి, మిమ్మల్ని అసలు ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ కూడా అడగరు. మన ఎక్కడో సైట్ తీసుకొచ్చేసి మనం ఓన్గా జనరేట్ చేసేనే ఇచ్చేయచ్చు. కాకపోతే ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ కష్టపడండి. అంటే మనం ఎలాగ ఉంటుందంటే, ఇప్పుడు ఒక ఆఫర్ లెటర్ పట్టి తెచ్చుకున్నామండి మనం కష్టపడి, వాళ్ళు 20 లక్షలు 20,000 ఇచ్చారు ప్యాకేజ్ మనకి. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇంకో ఇంకో ఇంటర్వ్యూకి అటెండ్ అవుతాం, అదే పట్టుకుంది. బాబు వాడు 20 ఇస్తాను అన్నాడు, 30 ఇస్తే నేను జాయిన్ అవుతాను, 25 ఇస్తే జాయిన్ అవుతా. ఇలా బార్గెన్ చేసుకుంటే మా వాడు మా స్టూడియో అంటే మా సాఫ్ట్వేర్ కోర్సులు కూడా ఉంటాయి కదండి, అతను 10 లక్షల అవును సార్ ప్యాకేజ్ నుంచి 25 లక్షల ప్యాకేజ్కి వెళ్ళిపోయాడు. ఏంటి, ఒక కంపెనీకి అటెండ్ అయ్యాడు, అక్కడ ప్యాకేజ్ వచ్చింది. సో ఇంకో కంపెనీ వాళ్ళు ఇంటర్వ్యూ పిలిచినప్పుడు నాకు అక్కడ ప్యాకేజ్ ఎంత ఇస్తున్నారు, మీరు ఇంకా ఎక్స్ట్రా ఇస్తే జాయిన్ అవుతాను అన్నారు, 10 నుంచి 25కి వెళ్ళిపోయాడు. ఓకే ఓకేనా? సో వాళ్ళు సార్, ఏంటంటే అవసరం అయితే ఇచ్చేస్తారు ప్యాకేజ్, మన దగ్గర సబ్జెక్ట్ ఉందంటే ఇచ్చేస్తారు. సర్టిఫికేషన్స్ చేయాలనుకుంటే ఎంత డబ్బులు ఖర్చు అవుతాయండి? కొన్ని ఫ్రీ ఉంటాయండి, కొన్ని పెయిడ్ ఉంటాయి. ఓకే, ఏది మంచి అవసరం వాల్యూ ఉండదు, అండి? మంచి వాల్యూ ఏముండదండి, మన సబ్జెక్ట్ అయి చూపించుకోవడానికి కాదు. ఓకే ఓకే, అది స్కిల్లో ఒక జాబ్ లిస్టింగ్ చూశాను, అందులో అడిగారు గూగుల్ యాడ్వర్డ్ సర్టిఫికేషన్ కావాలని. అవన్నీ తెచ్చి చేసుకోవచ్చండి. ఓకేలేండి, దానికి డబ్బులు ఖర్చు కాదండి. కొన్ని ఫ్రీ ఉంటాయండి, కొన్ని ఓకే పెయిడ్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. అవి ఏంటి అనేది చూపిస్తాను. ఓకే థ్యాంక్ యూ. ఓకేలేండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సార్ ఇంకేమన్నా అంటే డౌట్? కోర్స్ ఫీజు ఎంత ఉంటుంది సార్? అమ్మ కోర్స్ కోర్స్ ఫీజు ఫీజు వచ్చి 15,000 ఫిక్స్డ్ అండి, డ్యూరేషన్ అనేది 2 మంత్స్. ఓకే ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంకా నేనే ఫ్యాకల్టీని కాబట్టి ఫీజు చెప్పేశాను, ఓకే ఓకే లేదంటే ఇన్స్టిట్యూట్ వాళ్ళకి కాల్ చేయండి అని చెప్తుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ. పద్మ గారు, అంటే ఎప్పుడు లోపల పే చేసుకోవచ్చు సార్? అంటే ఇన్స్టాల్మెంట్ సార్, అంటే మీరు బ్యాంక్ రేపు మీరు మీరు మండే అండి, మండే 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 లోపల పే చేసి. ఓకే, అంటే రేపు కూడా డెమో ఉంటుంది సార్ ఏమన్నా? రేపు ఫస్ట్ క్లాస్ స్టార్ట్ చేస్తాం, ఫుల్ అమౌంట్ ఒకేసారి రెండు డోస్ చేయాలా లేకుంటే ఇన్స్టాల్మెంట్లో పే చేసుకోవాలి? 2 ఇన్స్టాల్మెంట్స్ పే చేసుకోవచ్చు అండి, టూ ఇన్స్టాల్మెంట్. పే చేసుకోవచ్చు. ఓకే, ఓకే, అంటే రేపు ఫస్ట్ క్లాస్ అటెండ్ అవ్వచ్చా సార్ ఏమన్నా? రేపు రేపు సేమ్ లింక్ అండి, రేపు సేమ్ లింక్, రేపు ఎల్లుండి సేమ్ లింక్. మీకు ఓకే, మండే నుంచి మీకు ఏ డౌట్స్ ఓకే. ఉంటే డౌట్స్ తెచ్చుకోండి, డౌట్స్ అడగండి మీకున్న డౌట్స్. ఓకేనా? ఇప్పుడు మాకు మేమైనా అండి ఫ్యాకల్టీలుగా ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తున్నాం కదా, కొన్ని టెక్నాలజీస్ మాకు తెలియదు, తెలిసే తెలియదు, అది వచ్చిందనగానే ఏం చేస్తాము, ఎవరమైనా గూగుల్లో వెతుకుతాము, ఓకే చాట్ జీపీటీని అడుగుతాము, సార్ లేకపోతే 5 డేస్ గూగుల్ సార్ లో ట్రైనింగ్ పెట్టుకుంటాం. వీకెండ్ కూడా ఉంటుంది సార్ ఫైవ్ డేస్ చెప్దామండి, ఒకవేళ ఏదన్నా మిస్ అయితే సాటర్డే సండే తీసుకోండి. ఓకే, బ్యాచ్ బట్టి అండి. అవైలబిలిటీ ఓకే మనం ఏమవుతుందండి, ఒక్కోసారి నాకు కాల్ ఉంది అనుకోండి, మాక్సిమం ఉండదు, ఆ రోజు తీసుకోకపోతే సాటర్డే కాంపల్సరీ గా తీసుకో. సో 2 మంత్స్ అంటే ఒక 40 క్లాసెస్. నేను 60 అవర్స్ అనుకుంటున్నానండి, తక్కువ అది ఓకే సిక్స్టీ లేండి, అవర్స్ మంచి ఓకే కాన్సెప్ట్స్ ఏదన్నా వస్తే కొద్దిగా పెరుగుతాయి. ఓకే లేండి, థ్యాంక్ యూ. జాబ్ పర్పస్ వెళ్ళే పిల్లలకి జాబ్ పర్పస్ వెళ్ళే వాళ్ళకి ఎస్ఈఓ నేర్పించి ఒక 10 గంటలు నేర్పించి పంపిస్తే వాళ్ళు జాబ్ కొట్టేసుకుంటారు. ఓకే ఓన్ లేండి, గా చెయ్యాలనుకున్న వాళ్ళకి అవసరం అవుతాయి, అందుకని కంపల్సరీగా డీటెయిల్ గా వెళ్ళాలి. సెప్టెంబర్ అక్టోబర్ కల్లా అయిపోతుంది కదా, 2 మంత్స్ అంటే సెప్టెంబర్ అక్టోబర్ కల్లా అక్టోబర్ ఎండింగ్. ఓకే థ్యాంక్ యూ. ఇంకా 2 మంత్స్ అనుకోండి. నేను అనుకున్నా డైలీ 2 అవర్స్ తీసుకుని, 2 2½ అవర్స్ తీసుకుని 1 మంత్ అనుకున్నా, కానీ పొద్దుతూ లేదు, ఓకే లేట్ నైట్ అయిపోతుంది కదా. ఓకే, ఓకే లే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. పర్సనల్ క్వారీస్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి, వాళ్ళు మీరు ఇప్పుడు అడగడానికి మొహమాటం పడితే ఓకే, ఓకే నేను సార్, రికార్డింగ్ మళ్ళీ కూడా మార్నింగ్ పాస్. కాల్ చేస్తాను. ఓకే, ఓకే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్.
కొద్దిగా మీ ఫ్రెండ్స్కి కూడా రిఫర్ చేయండి మా ఓకే బ్యాచ్. ఓకే సార్. ఓకే.